మత్తయి సువార్త 6:33 నేను చదువుతాను. మత్తయి సువార్త 6:33. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి, అప్పుడవన్నీ మీకు అనుగ్రహింపబడును. గత 2-3 వారాల నుంచి మనము ఈ ప్రయారిటీస్ గురించి దేవుని యొక్క వాక్యాన్ని మనం చూస్తున్నాం. అంటే ప్రాధాన్యతలు అంటాం ఇంగ్లీష్లో, తెలుగులో ప్రాధాన్యతలు అంటాం, ఇంగ్లీష్లో ప్రయారిటీ అంటాం. దాని గురించి మనం తెలిసిన ప్రయత్నం మనం చేస్తున్నాం. అంటే ఏది ప్రాముఖ్యము అనేటువంటిది మనం తెలుసుకోవడం అవసరం. క్రైస్తవ జీవితంలో మనం చాలా కార్యాలు చేస్తుంటాం, అలాగనే జనరల్గా కూడా మన భౌతిక జీవితంలో కూడా చాలా కార్యాలు మనం చేస్తుంటాం. వీటన్నిటిలో కూడా కొన్ని మాత్రమే ప్రాముఖ్యమైనటువంటివి ఉంటుంటాయి. దాన్ని ఇంగ్లీష్లో ప్రయారిటీ అంటారు. లాస్ట్ దాని గురించి ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాబట్టి ఈరోజు దాని గురించి కానీ వేరే దాని గురించి చెప్తాను. ఈరోజు యాక్చువల్గా ప్రయారిటీ అంటే, ప్రాధాన్యత అంటే అర్థం ఏంటంటే, ఉన్నటువంటి అనేకమైనటువంటి కార్యాల్లో ఏది ప్రాముఖ్యమైనటువంటిది తెలుసుకోవడం, అంటే ఏది మొదటిది అనేటువంటి దాన్ని సెట్ చేసుకోవడం, దాన్నే ప్రయారిటీ అంటాం. ఎందుకంటే చాలా కార్యాలు ఉంటాయి మన ముందు, వాటిలో ఏది ప్రాముఖ్యమో తెలుసుకొని నిర్ణయం తీసుకోవడము, దాన్ని బేస్ చేసుకొని మిగిలినటువంటి వాటన్నిటి కూడా చేసుకుంటూ రావటం. ఏదైతే ప్రాముఖ్యం, ఏదైతే మొదటిగా ఉండాలో ఆ కార్యము, అది మనం వెంటనే ఇప్పటికిప్పుడే చేయనటువంటి కార్యమైనప్పుడు కూడా దాన్ని బేస్ చేసుకొని మిగిలినటువంటి కార్యాన్నింటిని కూడా మనం క్రమబద్ధీకరించుకుంటూ రావాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఒక ప్రాముఖ్యమైన కార్యం ఉంది, అది సాయంత్రమే చేస్తాం మనం, కాబట్టి అది ఫస్ట్ ప్రయారిటీ మనం పెట్టుకుంటాం. అలాగని దీనికి ముందు ఇంకే పనులు చేయకూడదని కాదు. ప్రయారిటీ అంటే అర్థం ఏంటంటే, ఒక కార్యము ఏదైతే ప్రాముఖ్యం అది గ్రహిస్తున్నాం, అది బహుశా నువ్వు ఈరోజు చేయకపోవచ్చు, బహుశా రేపు చేయొచ్చు, లేదా సాయంత్రం చేయొచ్చు, ఇప్పటికిప్పుడు చేయడమే కాకపోవచ్చు. కానీ మనం ఆ రోజు చేసేటువంటి కార్యాలలో ఫస్ట్ పెట్టుకుంటాం. ఆ తర్వాత ఏవైతే మనం మిగిలినటువంటి కార్యాలు ఉన్నాయో అవన్నీ కూడా మనం సాయంత్రం ఏదైతే ప్రాముఖ్యమైన నిర్ణయం తీసుకున్నామో దాన్ని బేస్ చేసుకొని దాని దృష్టిలో పెట్టిన మిగిలినవన్నీ కూడా మనం ఉదయం చేసుకుంటూ వస్తూ ఉంటాం. ఎందుకని అలా సెట్ చేసుకోవాలంటే, అలా కనుక మనం నిర్ణయం తీసుకోకపోతే, ప్రాధాన్యత ఏంటంటే తెలుసుకోకపోతే, మనం ఉదయం సాధారణమైన కార్యాలే చిన్న చిన్న కార్యాలు చేస్తున్నప్పుడు కూడా ఒక్కొక్కసారి ఏమవుద్దంటే దాన్ని సెట్ చేసుకున్నప్పుడు ఆ చివరికి అసలైన ప్రాముఖ్యమైన టైం వచ్చినప్పటికీ మనం మిస్ అయిపోతుంటాం. అందుకని ఏది ప్రాముఖ్యం తెలుసుకోవడం చాలా చాలా అవసరం. దాన్ని గత వారం చెప్పాను, ఈరోజు దాని గురించి మాట్లాడాను. కానీ ఆ ప్రాముఖ్యతను గురించి మాట్లాడతాను, కానీ ఈరోజు కొంచెం వేరేగా మాట్లాడతాను. యాక్చువల్గా ఇప్పుడు చూడండి, మనం ఏం చేస్తున్నాం, దేనికి ప్రాముఖ్యత ఇస్తున్నాం అంటే కూడా దేవుడు కూడా తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాడు. ఇప్పుడు చూడండి, ఇక్కడ కూడా చూడండి, దేవుడు అందుకే బైబిల్లో చాలా సందర్భాల్లో ఈ ప్రాధాన్యత గురించి మాట్లాడతాడు. ఆయన యొక్క రాజ్యం నీతిని మొదట వెతడం దేవుడు మాట్లాడతాడు. ఇప్పుడు చూడండి, ప్రధానం అన్న మాట బైబిల్ ఎక్కువ మనం చూస్తాం, దశమ భాగం అంటాం. అంటే దశమ అంటే అర్థం ఏంటంటే ఫస్ట్ 10% అంటాం, అంటే ఉన్న 100% మొట్టమొదటి 10వ భాగాన్ని తీసి పక్కన పెట్టడం. అలాగే దేవుడు ప్రథమ ఫలము అంటాడు. అంటే బేసిక్గా అవన్నీ ఎందుకు ప్రథమ అన్న మాట దేవుడు ఎందుకు తరచుగా మాట్లాడుతున్నాడంటే, దేవుడికి ఏంటంటే మనం ఏదైతే ఆయన కోసం చేస్తున్నామని మనం చెప్తున్నామో, లేదా తానే చేయమని మనం చెప్పాడో, అలా చేసేటప్పుడు లేదా మనం నిర్ణయాలు తీసుకునేటప్పుడు కూడా దేవుడు ఏంటంటే ఎప్పుడు కూడా ఏంటంటే బెస్ట్దే ఆయన మన నుండి కోరుతున్నాడు. మనం చేసే ప్రతి కార్యంలో కూడా శ్రేష్టమైనటువంటి దాన్ని దేవుడు అడుగుతున్నాడు. యాక్చువల్గా అది కేవలం మనం ఏదో దేవుడికి ఇచ్చే దశమాల కాంట్లోనే కాదు, ప్రతిదీ కూడా, ఈవెన్ సమయాన్ని కూడా శ్రేష్టమైనటువంటిది. ఇప్పుడు చూడండి, మరియా మార్తలో ఉన్న డిఫరెన్స్ అదే. యేసుక్రీస్తుని గృహానికి ఆహ్వానించింది మరియా అయినప్పటికీ కూడా శ్రేష్టమైనది ఏర్పాటు చేసుకోవడంలో మాత్రం మరియా ముందు ఉంది. మార్తాను యేసుక్రీస్తుని ఆహ్వానించింది. అదేం చెప్తుందంటే, యేసుక్రీస్తు మీద ఆమెకు కూడా కొంచెం అభిమానం ఉంది, ఆయన ఇంటి రావాలి, ఏదో చేయాలనేటువంటి ఒక ఆశ ఆమెకు కూడా ఉంది. అక్కడ వరకు బాగానే చేసింది. కానీ తర్వాత ఏమైందంటే, పనుల భారం ఎక్కువయ్యేసరికి ఆమె ఏంటంటే ఆ ప్రాధాన్యతలు తర్వాత మారిపోయినాయి. సరే, ఫస్ట్ ఆమె కరెక్ట్ స్టార్ట్ చేసింది, యేసుక్రీస్తు ఆమె గృహాన్ని పిలిచింది, అక్కడ బాగానే ఉంది. కానీ ప్రాబ్లం ఏంటంటే అక్కడ ప్రయారిటీ ఏంటంటే ఆమె సెట్ చేసుకోలేదు కాబట్టి తర్వాత యేసుకు ఇంటికి పిలవడం ఉన్న ఆసక్తి తర్వాత లేదు. ఇప్పుడు చూడండి, ఆ ప్రయారిటీలు కరెక్ట్గా లేకుండా ప్రాబ్లం ఏంటంటే, అది గత వారు చెప్పిన సార్ జ్ఞాపకం చేస్తున్నాను, అవి ప్రయారిటీస్ కరెక్ట్గా లేకుండా ప్రాబ్లం ఏంటంటే, దేవుడు ఏదైతే చేయమని మొదట చెప్పాడు, దేవుడు దేనికైతే ఇంపార్టెన్స్ ఇవ్వమని చెప్పాడు, అది మనం చేయనప్పుడు మనం చేసే ప్రతిదీ డిస్టర్బ్ అవుతుంది. యాక్చువల్గా అది అందరూ డిస్టర్బ్ అవుతుంటే యాక్చువల్గా మన మైండ్ సెట్ కూడా చాలా మారిపోద్ది. అంటే మనం కూడా మెంటల్గా చాలా టెన్షన్ పడాల్సి వస్తుంది, మనకు కూడా నెమ్మది ఉండదు, మనం కూడా చాలా టెన్షన్గా ఉంటాం. ఎక్కువగా మనకు సాధారణ కార్యాలు కూడా చాలా సందర్భాల్లో మనకు భారంగా మారిపోతాయి. అందుకనే మార్తా కూడా ఆ రోజున యేసుక్రీస్తు ఆమె ఆహ్వానించినప్పుడు కూడా తీరా ఆమె లోపలికి ఏవో పనులు చేసుకుంటుంది. కానీ టైం వచ్చినప్పుడు ఆమె యేసుక్రీస్తు దగ్గరికి వచ్చి మరియా గురించి మాట్లాడుతుంది. సింపుల్ ఏం చెప్తుందంటే, నాకు కొంచెం హెల్ప్ చేయమని మరియా కూడా నువ్వు చెప్పొచ్చు కదా, ఇంకా నేసుకు చెప్తే బహుశా ఆమె వింటారు కాబట్టి కొంచెం హెల్ప్ చేయమని చెప్పొచ్చు కదా అన్నప్పుడు, యేసుక్రీస్తు యాక్చువల్గా మార్తాను సమర్థించలేదు కానీ మరియను సమర్థించారు.
ఏమన్నారంటే ఆమె శ్రేష్టమును ఏర్పాటు చేసుకుంది, శ్రేష్టమును ఏర్పాటు చేస్తుంది కాబట్టి అది ఆమె యుద్ధ నుండి తీసివేయబడదు. అంటే ఈవెన్ దేవుడు కూడా దాన్ని, ఎంతమంది కంప్లైంట్ చేస్తే సార్ దేవుడు కూడా దాన్ని మార్చడు, ఎందుకంటే శ్రేష్టం ఏంటంటే ఆ రోజున మరియా ఏర్పాటు చేసుకుంది. ఎందుకు సహజ నార్మల్గా మార్తాకి మరియా మీద కోపం లేదు, బెస్ట్ అదేం లేదు, చాలాసేపు లోపల పనులు చేసుకుంటాను ఉంది ఆమె. కానీ అదే నన్ను ప్రయత్నం కట్టగలని వద్దు అంటే కొన్నిసార్లు మన పనులు మనకే భారం అని అనిపిస్తుంది, మన పనులు మనకే విసుగు అనిపిస్తుంది. అని చాలా సందర్భంలో ఆ విసుగుదాలు మన ప్రయత్నం కరెక్ట్గా సెట్ చేసుకోలేకపోవడాన్ని బట్టి మన లైఫ్ డిస్టర్బ్ అవుతుంది. దాన్ని మనం వేరే వాళ్ళు వదిలితే ప్రయత్నం మనం చేస్తుంటాం. అందుకంటే కొంచెం మరియాకి చెప్పేది మరియాలో ప్రాబ్లం ఉంటుందిగా చెప్తున్నాను. ఎందుకంటే చూడండి, అందుకనే విశ్వాసంగా మనం ప్రయత్నం కరెక్ట్గా పెట్టుకోబోతు చాలా సందర్భంలో మన లోపల నా స్ట్రగుల్ ఏం చేస్తాను, కొన్నిసార్లు బయట వ్యక్తుల మీద మనం చూపించే ప్రయత్నం చేస్తుంటాం. ఇది ఇది యాక్చువల్ చూసుకుంటే ఏంటంటే రిలేషన్స్ కూడా ఇది పాడు చేస్తుంది. అందుకనే ప్రాక్టీస్ చాలా చాలా ఇంపార్టెంట్. అన్ని రకాలుగా ప్రాక్టీస్ చాలా లేదు, దేవుని విషయాల్లోనే చెప్పట్లేదు నేను. అది కరెక్ట్గా సెట్ చేసుకున్నప్పుడు నీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు పీస్ ఆఫ్ మైండ్ ఉంటుంది. అందుకని ఇవన్నీ మనకి చాలా చాలా ఇంపార్టెంట్. ఇవన్నీ ఇప్పుడు దేవుడు కూడా ఇక్కడ చూడండి, తనకి రాజ్య నీతిని మొదట వెతకండి అన్న మాట చెప్పాడు. ఎందుకు చెప్పాడు, నేను దేవుణ్ణి కాబట్టి నా రాజ్యాన్ని మొదట వెతుకు అని చెప్పట్లేదు దేవుడు. దేవుడు మన అవసరతలనే దృష్టిలో పెట్టుకున్నాడు, పెట్టుకుని అన్నాడు నా రాజ్యాన్నితను మొదట వెతుకు, అప్పుడు అవన్నీ చూసారా. దేవుడు కూడా మన అవసరత గురించి మాట్లాడుతున్నాడు. దేవుడు తనకి రాజ్యాన్నితను మొదట వెతకని చెప్పినప్పుడు మన అవసరత గురించి దేవుడు పట్టించుకోవట్లేదని కాదు, నువ్వు కేవలం భోజనం వల్ల నీళ్ళ వల్ల వస్త్రాలు నువ్వు బ్రతకవు, నువ్వు వాక్యం వల్ల బ్రతకవు కాబట్టి అని చెప్పట్లేదు యేసుక్రీస్తు. యేసుక్రీస్తు నా రాజ్యాన్నితను మీరు మొదట వెతకండి అని చెప్తున్నప్పుడు కూడా, ఆ మాట మాట్లాడుతున్నప్పుడు కూడా ఆయన మనసులో వచ్చిన ఉన్నటువంటి ఆల్రెడీ ఉన్న ఇంకో ఆలోచన ఏంటంటే అప్పుడు మీ అవసరాలన్నీ కూడా తెచ్చబడతాయి, అవన్నీ మీకు అనుగ్రహింపబడతాయి. చూసారా, అంటే అర్థం ఏంటంటే దేవుడు ఎప్పుడు కూడా మనన్న అవసరతలు ఇగ్నోర్ చేయట్లేదు, దేవుడిని పక్కన పెట్టట్లేదు, వాటిని పట్టించుకోవడం మానేశాడని కాదు. దేవుడికి వాటి మీద కూడా అక్కరుంది, వాటి మీద దేవుడు రెస్పాన్సిబిలిటీ ఉంది. ఆ రెస్పాన్సిబిలిటీ ఉంది కాబట్టి ఏం చెప్తున్నాడు అంటే నా రాజ్యాన్నితిని మీరు మొదట వెతకండి. ఎందుకంటే నేను ఈ ప్రపంచము ఎలా డిజైన్ చేశానంటే మీరు నాకు ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చి, నా కాలు ఫస్ట్ ప్రయారిటీ ఇస్తే నేను మీకోసం ఏవైతే మిగిలివన్నింటినీ సృష్టించానో తయారు చేస్తానో అవన్నీ కూడా మీకు అనుకూలంగా పనిచేస్తాయి. దేవుడు చూడు, ఏదైనా తోట ఒకసారి మనం వెనక్కి వెళ్ళాం అనుకోండి, ఏదైనా తోటలో దేవుడు ప్రతిదీ మనిషి కోసం మానవుని కోసం దేవుడు చేశాడు ప్రతిదీ కూడా. ఇప్పుడు చూడండి, అక్కడ ఏదైనా తోటలో ఆదాము కూడా దేవుడు అన్నాడు ఒక ఫలాన్ని తినద్దని దేవుడు స్పెసిఫిక్గా చెప్పాడు. ఆ ఫలాన్ని కూడా దేవుడే సృష్టించాడు, ఆ ఫలం ఎటువంటి ప్రాబ్లం లేదు. వీళ్ళ ఆత్మ జీవితాన్ని పాడు చేసేదో లేదంటే అందులో ఇంకా పాయిజన్ లాంటిది ఏది కూడా లేదు అందులో, అది కూడా దేవుడు సృష్టించిందే. అయినా నువ్వు దేవుడు ఏంటంటే నీకు ఏదైనా తోట మొత్తం ఇచ్చేసాను, నువ్వే ఇక్కడ రాజువి, నువ్వే రారాజువి, కాకపోతే విషయం గుర్తుపెట్టుకోవాలి, ఇవన్నీ నేను నీకు ఇచ్చిన విషయం నువ్వు గుర్తుపెట్టుకో, అంటే నీ పైన నేను ఒకరిని ఉన్నానన్న విషయం గుర్తుపెట్టుకో. కాబట్టి నువ్వేం చేస్తావంటే నేనున్నానన్న విషయాన్ని నువ్వు ఇవన్నీ అనుభవిస్తూ కూడా నువ్వు నేనున్నాను గుర్తించాలంటే నువ్వేం చేయాలంటే ఈ ఫలాన్ని తినడం మనీ అని నువ్వు తినే నిరభ్యంతరంగా నువ్వు అన్నీ తినేయచ్చు, కానీ ఒక్కటి మాత్రం నువ్వు వదిలేయి. ఇప్పుడు అన్నీ తిన్నాడు కానీ ఆ ఒక్కటి వదిలేసి ఏం చెప్తున్నాడంటే, ప్రభువా నాకు వీటన్నిటికంటే నాకు నువ్వు చెప్పింది నాకు ఇంపార్టెంట్, అంటే నువ్వే నాకు ఇంపార్టెంట్ అనే విషయాన్ని ఆదాము యాక్చువల్గా తినకుండా ఉన్నని రోజులు కూడా దేవునికి చెప్తూ వచ్చాడు. నోరు తెరవకుండానే ప్రభువా నాకు నువ్వే ఇంపార్టెంటు. అది ఏదైనా తోట మధ్యలో ఉంది, ఎటు వెళ్ళినా అది కనబడుతుంది, ఏ ఫలాలు తిన్నప్పుడు అది ఆటోమేటిక్ గుర్తొస్తుంది. అన్ని టేస్ట్ చేసాడు, ఆ ఒక్కటి మాత్రం టేస్ట్ చేయలేదు. అది ఎలా ఉంటుందో కూడా తెలియదు, అది పుల్లగా ఉంటుందా తీయగా ఉంటుందా చేదుగా ఉంటుందా ఎలా ఉంటుందో కూడా తెలియదు. కానీ దేవుడు దాన్ని తినదన్నాడు కాబట్టి తినడం మానేశాడు. అలా మానేసినప్పుడు ఆదముడు యాక్చువల్గా దేవుని ఏం చెప్తున్నాడు అంటే, ప్రభువా నాకు ఇవన్నీ తిన్నాను మంచిది, అయినా సరే నాకు నువ్వే ఇంపార్టెంట్, నాకు నీ తర్వాతే ఏదన్నా సరే, కాబట్టి నేను దాన్ని నువ్వు చెప్పావు కాబట్టి నేను తిన్నాను అని దాన్ని తినడం మానేశాడు. కానీ ఒకరోజు సాతాను చెప్పిన మాటలను బట్టి తినాలన్న ఆలోచన కలిగింది, తిన్నాడు. మొత్తం ఏదైనా తోటలో నా మంచంతటిని ఆదాము ఆ రోజున కోల్పోయాడు, బయటికి వెళ్ళిపోయాడు. ఇప్పుడు నాకు అక్కడ దేవుడు ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చినంత వరకు కూడా అన్ని అనుకు ఏదైనా తోటలో ఉన్న సమృద్ధి అంతా ఆయనకు అనుకూలంగా పనిచేసింది. కానీ ఎప్పుడైతే దేవుడు కోవాల్సింది దేవుడు కోలేదో ఆటోమేటిక్గా అంతా కూడా డిస్టర్బ్ మొత్తం పోయింది. ఇప్పుడు దేవుడు యాక్చువల్గా బయట పంపించాడు. ఇప్పుడు ఏదైనా తోటలో ఉన్నది ఏది కూడా ఇప్పుడు అనుభవించడం వీలు లేదు. ఇప్పుడు బైబిల్ చెప్తున్న మాట అంటే ఇప్పుడు అంటే తను కష్టపడి ప్రయాసపడి చెమట కార్చి కష్టపడి పొలాన్ని అంతటినే పండించుకొని ఎక్కువ కష్టపడతాడు, తక్కువ ప్రతిఫలం ఆ రోజు నుంచి వస్తుంది. ఇప్పుడు చూడండి అక్కడ ఏం జరిగిందంటే దేవుడికి ప్రయారిటీని ఇవ్వకపోవడం వల్ల మొత్తం అక్కడ డిస్టర్బ్ అయ్యింది. అలాగే ప్రతిదీ కూడా, అందుకనే దేవుడు ఎప్పుడు కూడా ఏంటంటే కొన్ని చేయమని చెప్తాడు. ఇక్కడ కూడా దేవుడు అలాగే ఎగ్జాక్ట్, ఎలాగైతే దేవుడు ఆ రోజు ఆదాముకి దీని ఒక్కటి వదిలేసి మిగిలినవన్నీ నువ్వు తిను అన్నాడో, అలాగే దేవుడు మనతో కూడా ఏం చెప్తాడు తెలుసా, నా రాజ్యాన్నితను మొదటి వెతుకు, ఫస్ట్ ప్లేస్ మాత్రం నాకు ఇచ్చేసేయి, మిగిలిన విధం చేసుకో, ఫస్ట్ ప్రయారిటీ మాత్రం నన్ను పెట్టుకుని, నువ్వు చేసే ప్రతిదీ నన్ను దృష్టిలో పెట్టుకుని నువ్వు నిర్ణయాలు తీసుకో, నన్ను దృష్టిలో పెట్టుకుని ప్రతిదీ కూడా ఆర్డర్లో పెట్టుకుంటే
అవన్నీ కూడా నీకు అనుగ్రహింపబడతాయి. ఏదంతో ఎగ్జాక్ట్ ఆదాం చెప్పినట్టుగా ఈ రోజుల్లో దేవుడు మనకు కూడా చెప్తున్నాడు. అలా చెప్తున్న క్రమంలో దేవుడు అన్న మాట అంటే ప్రథమ నా రాజ్యనీతిని మీరు మొదట వెతకండి అన్నాడు. దేవుడు ఎలాంటి వాడు అంటే దేవుడి యొక్క మనసు ఎలాంటిది అంటే దేవుడు ఆయన ఏదైనా తీసుకోవాలనుకున్నప్పుడు లేదా మనుషుల దగ్గర ఆశించినప్పుడు లేదా మనుషులను చేయమని దేవుడు చెప్పినప్పుడు మనుషుల్లో ఉన్నదాన్ని అంతట్లో శ్రేష్టమైనటువంటి దాన్నే దేవుడు మనుషుల్ని అడుగుతాడు. అది సమయం కావచ్చు, ధనము కావచ్చు, ఇంకేదైనా సరే కావచ్చు, శ్రేష్టమైనటువంటిది మాత్రం దేవుడు అడుగుతాడు. అలా అడుగు ఎందుకు అలా అడుగుతాడు దేవుడు, యాక్చువల్ ఆలోచించిన ఎందుకు అలా అడుగుతాడు దేవుడు అంటే ఆయన దేవుడు కాబట్టి ప్రతిది ఆయన నుండి వచ్చింది కాబట్టి అని కాదు, ఏదో ఆయన సర్వాధికారాన్ని చూపించుకోవడం కోసం కాదు, అది మన మేలు కొరకు దేవుడు అలాగని దాన్ని డిజైన్ చేశాడు. ఇప్పుడు అందుకని చూడండి, ఒకసారి మైండ్లో పెట్టు, ఈరోజు చాలా ఎగ్జాంపుల్స్ బైబిల్లో కొన్ని వచనాలు చదువుతాను, అది చదువుతున్నా గుర్తుపెట్టుకోండి. దేవుడు మనసు ఎలాంటిది, ఈ ప్రయారిటీస్ విషయానికి వచ్చేసరి మన నుండి దేవుడు ఏం కోరుతున్నాడు, ఎలా కోరుతున్నటువంటిది కూడా ఆలోచించుకోవాలి మనం. ఎందుకంటే మనం జస్ట్ దేవునికి రాజ్యనీతిని మీరు వెతకండి చెప్పట్లేదు. దేవుడు నా రాజ్యనీతిని మీరు మొదట వెతకండి అని దేవుడు చెప్పాడు. మొదట అన్న మాటను వాడాడు దేవుడు. అంటే అర్థం ఏంటంటే ప్రభువా నేను ఒక్కడు వదిలేసి సెకండ్ ప్రయారిటీ నేను పెట్టుకుంటానంటే దేవుడు నాకు అది వద్దు అంటున్నాడు. ఎందుకంటే చూడండి, దాని గురించి మనం ఆలోచించాలి. ఈవెన్ బైబిల్ మనం చూస్తే ఆది కాండం 22 అధ్యాయంలోకి వెళ్తే అక్కడ చూడండి, ఇది చాలా కాలం తర్వాత దేవుడు అబ్రహాం గర్భాన్ని తెరిచాడు, అంటే సారా గర్భాన్ని తెరిచి అబ్రహాంకి ఒక కుమారుని ఇచ్చాడు. దేవుడు వాగ్దానం చేశాడు చాలా కాలం తర్వాత, పాపం చాలా విశ్వాసం ఉంచాడు అబ్రహాం, శారాలు చాలా కష్టపడ్డారు, చాలా విశ్వాసం ఉంచారు, నిరీక్షణకి ఆధారం లేనప్పటికీ కూడా వాళ్ళు దేవుని నమ్మారు. ఆ విశ్వాసాన్ని దేవుడు గణపరుస్తూ వారి కుమారుని ఇచ్చాడు. కొంతకాలం తర్వాత 22 అధ్యాయంలో ఆది కాండంలో బైబిల్ చెప్తున్న మాట ఏంటంటే, ఓ టైం వచ్చినప్పుడు అంటే దేవుడు అబ్రహాం దగ్గరికి వచ్చి అన్నాడు, నీకు ఒక్కడై ఉన్నటువంటి నువ్వు ప్రేమించేటువంటి నీ కుమారుని నాకు దహన బలిగా నువ్వు అర్పించు అన్నాడు. ఇప్పుడు చూడండి, అక్కడ ఆదాముకి ఆస్తిపాస్తులు అన్నీ ఉన్నాయి, కానీ నిజంగా ఆదాంను అడిగితే ఆస్తి ఎంతని ఇచ్చేస్తాడు, ప్రాబ్లమే లేదు. కానీ దేవుడు ఎందుకో గాని, ఐ మీన్ అబ్రహాం దగ్గరికి వచ్చినప్పుడు దేవుడు ఎందుకో గాని నువ్వు నాకు ఇది నాకు ఎక్కువ అని ధనం గురించి మాట్లాడలేదు, కానీ కుమారుని గురించి అడుగుతున్నాడు. డబ్బు అనుకుంటే ఇచ్చేస్తే ఇంకా మరలా వస్తుంది కావాలంటే, ఈ మంత్ నువ్వు కొంచెం ఎక్కువ ఇచ్చావనుకో కావాలి, నెక్స్ట్ మంత్ నీకు వస్తుంది, ప్రాబ్లమే లేదు అది. కానీ ఇటువంటి దేవుడు ఎలా అసలు మన గురించి మనకు సంబంధించిన విషయాల్లో దేవుడు ఎలా ఆలోచిస్తాడో ఒకసారి ఆలోచించాలి మనం. ఎందుకంటే దేవుడు కూడా మనం ఆలోచింపచేసేటట్టుగానే దేవుడు కూడా మాట్లాడతాడు కొన్ని సందర్భాల్లో. జస్ట్ దేవుడు ఊరిని డిమాండ్ చేస్తున్నాడు అడుగుతున్నాడని కాదు, కొన్నిసార్లు దేవుడు అడిగేది చాలా రాడికల్గా ఉంటుంది, అంటే చాలా కఠినంగా అనిపిస్తుంది. ఒకసారి దేవుడు అడుగుతున్నప్పుడు, దేవుడు మాట్లాడుతున్నప్పుడు కొన్నిసార్లు కఠినంగా అనిపిస్తుంది. ఆ అడిగే విధానం కూడా మనం చూస్తే కొన్నిసార్లు దేవుడికి మన మీద ప్రేమ లేదేమో కూడా అనిపించేంత బలంగా గట్టిగా దేవుడు ఒకసారి మన నుండి డిమాండ్ చేస్తాడు. అలాగే అబ్రహాం దగ్గరకు వచ్చి దేవుడు అన్నాడు. అక్కడ యాక్చువల్ దేవుడు అంటాడు, నీకు ఒక్కడే ఉండండి కుమారుని నీవు ప్రేమించేటువంటి నీ కుమారుని అంటాడు దేవుడు. అక్కడ చూడండి, అంటే నీకు ఒక్కడే నీ కుమారుని అనగా నీవు ప్రేమించేటువంటి దేవుడు అన్నాడు, నువ్వు ప్రేమించేటువంటి కుమారుని నాకు బలిగా అర్పించు. దేవుడు ఎందుకని ఇస్సాకునే పట్టుకున్నాడు, ఇస్సాకుని దేవుడు ఎందుకు అడిగాడు యాక్చువల్గా అంటే, యాక్చువల్ అబ్రహాంకి ధనంలో ప్రాబ్లం లేదు, ఆస్తి కనుక ఒకవేళ కనుక అబ్రహాం దగ్గర దేవుడు వచ్చి అబ్రహాము ఇదంతా ఆస్తి అంతా నేను నీకు ఇచ్చాను కదా, ఈరోజు మొత్తం నాకు రాసాయి అని కనుక ఒకవేళ కనుక దేవుడు అనుంటే అబ్రహాం ఏమాత్రం కూడా డౌట్ లేకుండా వెంటనే రాసి ఇచ్చేస్తాడు. అబ్రహాంకి తన మనస్సులో ఈ ధనం మీద ఆస్తి పాస్తుల మీద అంత ఇంపార్టెన్స్ లేదు, అది యాక్చువల్ దేవునికి కూడా తెలుసు, అందుకనే దేవుడు కూడా అది అడగట్లేదు. అది అబ్రహాం ఏది ఈజీగా చేయగలడో దాన్ని దేవుడు అడగట్లేదు, ఎందుకంటే దేవుడికి కూడా తెలుసు, మనుషులకి సైకాలజీ దేవుని తెలుసు, మనుషులకి మనస్తత్వం తెలుసు, మనం ఎలా ఆలోచిస్తామో మనం సృష్టించిన దేవునికి బాగా తెలుసు, మనం దేనికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తామో దేవుడు తెలుసు. కాబట్టి ఆ వ్యక్తి దగ్గరకు వచ్చినప్పుడు ఆ వ్యక్తి దేనికి ప్రాధాన్యత ఇస్తాడో దాన్నే దేవుడు అడుగుతాడు. అలాగే దేవుడు వచ్చి అబ్రహాం దగ్గరకు వచ్చి అంటున్నాడు, అబ్రహాం నీకు ఒక్కడై ఉన్నటువంటి నీవు ప్రేమించేటువంటి నీ కుమారుని నాకు బలిగా అర్పించు అన్నప్పుడు యాక్చువల్గా ఆశ్చర్యం కలిగిన విషయం ఏంటంటే అబ్రహాం ఏమాత్రం డౌట్ పడలేదు. నేను చూపిన చోటుకి వెళ్ళి కుమారుని బలిగా అర్పించనగానే ఓకే అనుకున్నాడు మనసులో. దేవుడు ఎప్పుడు తల్లి అప్పుడే డిసైడ్ చేసేసుకున్నాడు అబ్రహాం కుమారుని బలిగా ఇచ్చాలని. బైబిల్ చెప్తున్న మాట, నెక్స్ట్ డే ఉదయాన్నే లేచి అబ్రహాము పన్ను వాళ్ళు తీసుకొని కట్టెలు తీసుకొని దహన బలి అర్పించడానికి అవసరమైన సామాగ్రి అంతటినీ తీసుకొని రెడీ అయిపోయి ఉదయాన్నే బయలుదేరి వెళ్ళిపోతున్నాడు. వెళ్ళాడు, తన దేవుడు ఒక ప్లేస్ చూపించాడు, అక్కడికి వెళ్ళి చేతులలో కట్టిస్తాడు, ఇస్తాది బలి అర్పిద్దాం అనుకున్న టైం లాస్ట్ మూమెంట్లో దేవుడు ఆఫ్ చేశాడు. ఆఫ్ చేసి అక్కడ దేవుడు అంటాడు, దీనిని బట్టి నాకు తెలుస్తుంది అబ్రహాము నీవు నాకు భయపడివాడవని నాకు తెలుస్తుంది అన్నాడు. ఇప్పుడు అక్కడ మనం అర్థం చేసుకోవాలి కొన్ని మాటలు మనం కరెక్ట్గా అర్థం చేసుకోవాలి, అందుకనే ప్రసంగులు ఉంటారు. ఏంటంటే మాట అక్కడ భయపడవంటేదో అబ్రహాము భయపడతాడు దేవుడు అని కాదు,
ఓల్డ్ టెస్టమెంట్ లో భయం అంటే అర్థం ఏంటంటే నువ్వు నాకు ఎక్కువ వాల్యూ ఇస్తున్నావు, నువ్వు నాకు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నావు, నువ్వు నా మీద ఎక్కువ నమ్మకము ఉంది అని అర్థం. భయపడతానంటే ఇప్పుడు మనం అయితే కొన్ని కార్యాలు మనం భయపడుతున్నామంటామో, న్యూ టెస్టమెంట్ లో విశ్వాసానికి ఆపోజిట్ ఏదైతే మనం భయం అంటున్నామో, ఓల్డ్ టెస్టమెంట్ లో నువ్వు నాకు భయపడుతున్నావు అంటే అలాంటి భయం కాదు, ఎమోషనల్ గా వచ్చేటువంటి ఒక భయం కాదు అది. భయం అంటే బేసిక్గా అక్కడ ఏంటంటే నువ్వు నాకంటే ఎక్కువ నీకేమీ లేదు. ఓల్డ్ టెస్టమెంట్ లో పాత నిబంధన కాలంలో ప్రాచీన కాలం ఏంటంటే పెద్దలను చూసినప్పుడు లేదా అధికారులు వాళ్ళని చూసినప్పుడు వాళ్ళు భయపడతారు. యాక్చువల్గా యాక్చువల్గా భయం ఎందుకంటే ఆ భయం ఏం చెప్తుందంటే నేను నీకుందున్నాను, నాకు ఏది నాకు నీ తర్వాత నాకు ఏదన్నా సరే అనేటువంటి దాన్ని ఆ ప్రయారిటీని అంటే నువ్వు నా పైన ఉన్నావు, నీ తర్వాత నాకు ఏదైనా సరే, నువ్వేం చెప్పినా నాకు ఓకే అనేటువంటి దాన్ని ఆ కాలంలో వాళ్ళు ఎలా తెలియపరచేవాళ్ళంటే భయం ద్వారా వాళ్ళు వాళ్ళకి పైన ఉన్నటువంటి వాళ్ళకి వాళ్ళు ఎంత విధేయ చూపుతున్నారు, ఎంతగా ఆయనకి కింద లోబడుతున్నారో ఆయనకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చినటువంటిది భయం అనేటువంటి ఆ ఎమోషన్ ద్వారా ఆ టైంలో వాళ్ళు తెలియపరిచేవాళ్ళు. అందుకని దేవుడు నువ్వు నాకు దీన్ని బట్టి నువ్వు భయపడుతున్నావు నాకు తెలుస్తుంది అని చూస్తాం. అంటే ఎందుకన్నమాట భయపడినది ఏదో భయపడ్డాను కదా, ఇప్పుడు మనం భయపడతాడుగా భయం కాదు అక్కడ. అంటే ఒక రకం చెప్పంటే నువ్వు నాకు ఫస్ట్ ప్రయారిటీ ఇస్తున్నాను నాకు తెలుసు. అదే కనుక ఇదే మాట కనుక యేసుక్రీస్తు పాత్ర నిబంధన భాష చెప్పాలంటే నువ్వు నాకు భయపడి నా మాట వింటా అన్నమాట చెప్తాడు దేవుడు ఇక్కడ. నువ్వు ఓల్డ్ టెస్ట్ చూడండి, ఇజ్రాయెల్ పదలో చాలా సందర్భాలు దేవుడు చెప్పాడు, మీరు నాజ్ఞలు నాకు భయపడి నన్ను మాత్రమే సేవించి నాజ్ఞలు లోబడి అంటాడు. అంటే అర్థండి భయపడాను కాదంటే నువ్వు నాకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి నాకంటే ఎక్కువ అవన్నీ నువ్వు పెట్టుకోకుండా అనుకుంటే అన్నమాట అక్కడ అర్థం వస్తుంది. అలాగే ఆ రోజు దేవుడు అబ్రహాంతో అన్నాడు, అబ్రహం దీన్ని బట్టి నాకేం తెలుస్తుంది అంటే నువ్వు నాకు భయపడతావు విషయం నాకు తెలుస్తుంది. అంటే ఒక రకంగా చెప్పాలంటే ఇక్కడ న్యూ టెస్ట్మెంట్ ఏ స్థితి చెప్పారు చూసారా, నువ్వు నాకే ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చావు, ఎందుకంటే నీ వంశమే దాని మీద డిపెండ్ ఉంది, నేను చేసిన వాగ్దానం ఏంటంటే ఇస్సాకు మీద డిపెండ్ ఉంది, నేను నీకు నీ భవిష్యత్తు గురించి నీ జనం గురించి ఏదైతే చెప్పానో ఎన్ని వాగ్దానాలు అయితే చేశాను గొప్ప జనముగా నీ వంశంలో గొప్ప జనం వస్తానని చెప్పాను చూసావా, ఆ గొప్ప వాగ్దానాలన్నీ కూడా ఇస్సాకులో ఉన్నాయి, ఆ ఒక్కటి నాకు ఇచ్చే అన్నాడు దేవుడు. అబ్రహం ఏమాత్రం కూడా సందేహించకుండా దాన్ని ఇచ్చే ప్రయత్నం చేశాడు, ఇచ్చేశాడు కూడా. దేవుడు కూడా కన్ఫర్మ్ చేసి అంటున్నాడు, దీన్ని బట్టి నువ్వు నాకు భయపడతావు నాకు తెలుస్తుంది, అంటే దీన్ని బట్టి నువ్వు నాకు ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చావు, నీ కుమారుని కూడా నువ్వు బలివ్వడానికి నువ్వు వెనుకంజ నువ్వు వేయలేదు. అదేం చెప్తుందంటే ఇస్సాక్ కంటే ఎక్కువగా దేవుడు అబ్రహామునే, ఐ మీన్ అబ్రహాము ఇస్సాక్ కంటే ఎక్కువగా దేవునికి ఎక్కువ ప్రయారిటీ ఇచ్చాడు. వాగ్దానము కుమారు డిపెండ్ అయింది, తన వంశము కుమారుడు డిపెండ్ అయింది, ఆయనను కుమారుడి కంటే ఎక్కువగా దేవునికే ప్రయారిటీని అబ్రహాము ఇచ్చాడు. అలాగే ఎలా చూ ఎందుకని దేవుడు అబ్రహాంను అడిగాడంటే అబ్రహాం ఒక్కడే కొడుకు, చాలా కాలంలో పుట్టాడు, చాలా గారంభంగా చూసుకుంటున్నాడు. ఏదైతే అబ్రహాం మైండ్లో ఏదైతే ఎక్కువ ప్రయారిటీ అబ్రహాం తన లైఫ్లో ఇచ్చాడో, దానికి ఎక్కువ ప్రయారిటీ ఇచ్చాడో దాన్నే దేవుడు ఒకరోజు వచ్చి అడిగాడు. బైబిల్లో చూడాను ఈరోజు మీకు 4-5 వచనాలు చూపిస్తాను, ప్రతి దాంట్లో కూడా దేవుడు అలాగనే మాట్లాడతాడు. ఫర్ ఎగ్జాంపుల్ బైబిల్లో చూద్దాం చూడండి, ఆదికాండంలోనికి వెళ్దాం ఒకసారి, ఆదికాండము 4వ అధ్యాయంలోనికి వెళ్దాం. మొదటగా ఆదికాండము 4వ అధ్యాయం, ఆదికాండము 4వ అధ్యాయంలోనికి వెళ్దాం. ఆదికాండము 4వ అధ్యాయము 2వ వచనంలో 2 భాగములు నేను చదువుతాను. ఆదికాండము 4వ అధ్యాయము 2వ రెండో భాగములు నేను చదువుతాను. హేబెలు గొర్రెల కాపరి, కయ్యను భూమిని సేద్దపరచువాడు. కొంతకాలమైన తరువాత కయ్యను పొలము పంటలో కొంత యెహోవాకు అర్పణగా తెచ్చాను. హేబెలు కూడా తన మందలో తొలుచూలన పుట్టిన వాటిలో క్రొవ్విన వాటిని కొన్ని తెచ్చాను. యెహోవా హేబెలును అతని అర్పణను లక్ష్య పెట్టాను, కయ్యను అతని అర్పణను ఆయన లక్ష్య పెట్టలేదు. ఇక్కడ గమనించిన ఇక్కడ చూడండి, మనం ఆదాము కుమారులు వస్తున్నాం, కయ్యను హేబెలు గురించి ఇక్కడ మనం చూస్తున్నాం. ఇప్పుడు చూడండి ఓ టైం వచ్చినప్పుడు అంటే వీళ్ళిద్దరూ కూడా దేవునికి అర్పణలు తీసుకుని వెళ్ళారని బైబిల్ మనం చూస్తున్నాం. అంటే ఎవరు ఏమేమి పని చేస్తున్నారో ఆ పనిలో ఉండి వచ్చిన ప్రతిఫలంలో ఉండి తీసుకొచ్చి ఇచ్చారు. హేబెలేమో గొర్రెలు కాసుకుంటున్నాడు కాబట్టి ఆ మందలో తొలుచులకి పెట్టిన దాన్ని క్రొవ్విన దానిని హేబెలు తీసుకొని వచ్చాడు. కయ్యనేమో పంట పొలం వ్యవసాయం చేస్తాడు కాబట్టి అందులో కొంత పంటని తీసుకొచ్చి దేవుని దగ్గర పెట్టారు. ఇద్దరు కూడా పెట్టినప్పుడు అక్కడ యాక్చువల్ మీరు చూడండి, పెట్టినప్పుడు యాక్చువల్ దేవుని దగ్గర పెట్టినప్పుడు ఇద్దరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఏంటంటే దేవుడు దాన్ని అంగీకరిస్తాడని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఇప్పుడు ఒకసారి ఆలోచించండి, ఇప్పుడు చూడండి మనం కూడా యాక్చువల్ దేవుని చాలాసార్లు ఇస్తాం, ప్రతి నెల దర్శనం ఇస్తాం, ప్రతి వారం కానుకలు ఇస్తుంటాం. ఇప్పుడు చూడండి ఇక్కడ మనకు చాలా విషయాలు నేర్పుతుంది. ఇక్కడ ఇవ్వడం మాత్రం ఇక్కడ ముఖ్యం కాదు, ఇక్కడ యాక్చువల్ ఇవ్వడం గురించి ఇక్కడ లెసన్ కాదు. ఇక్కడ యాక్చువల్ చూడండి ఆలోచిస్తే అసలు వీళ్ళకి ఇవ్వాలన్న విషయం ఎలా తెలిసింది, అసలు ఆలోచిస్తే అసలు ఇవ్వాలని ఎవరు చెప్పారు, పాస్టర్ ఎవరు లేరు, ఎందుకంటే ఆదాము అవ్వలు పుట్టారు అంటే వీళ్ళకి ముందు ఇంకెవరు లేరు. అయినా నువ్వు టైం వచ్చినప్పుడు వాళ్ళు ఏం పని చేస్తున్నారో వాళ్ళు చేసిన పనిలో వచ్చిన ప్రతిఫలం నోటి తీసుకొచ్చి దేవునికి వాళ్ళు ఇచ్చారు. వాళ్ళకి చూడండి ఏం చెప్తుందంటే ఇలా ఇవ్వాలని ఎవరో వాళ్ళకి ఖచ్చితంగా చెప్పారు. అయితే బహుశా ఆదమవ్వలు చెప్పుండాలి లేదనుకుంటే దేవుడైనా చెప్పుండాలి, కానీ ఎవరు మొత్తానికి ఖచ్చితంగా చెప్పారు. వీళ్ళకి ఎలా తెలిసిందంటే మనకు తెలియదు,
కానీ వాళ్ళు చేసిన కారణం బట్టి అర్థం విషయం ఏంటంటే, ఇది చెయ్యాలి వాళ్ళకి పండిన వాళ్ళకి చేతి పనిలో వచ్చిన దానిలో తీసుకొచ్చి దేవునికి ఇవ్వాలన్న విషయం వాళ్ళకి బాగా క్లియర్గా తెలిసింది. అది బహుశా దేవుడు చెప్పుకుంటాడు కాబట్టి ఇద్దరు తీసుకొచ్చారు. అయితే బైబిల్ చెప్తున్న మాట అంటే, దేవుడు ఒక వ్యక్తి కర్పణ అంగీకరించాడు, ఒక వ్యక్తి కర్పణ దేవుడు అంగీకరించలేదని బైబిల్ మనం చూస్తున్నాం. ఇప్పుడు అక్కడ డిఫరెన్స్ ఏంటి, ఎందుకు అంగీకరించలేదు అంటే, కొంతమంది యాక్చువల్ చెప్తారంటే, ఇక్కడ హేబెల్ ఏంటంటే బలిని తీసుకొచ్చాడు దేవునికి అర్పించాడు, రక్తం చిందించాడు కాబట్టి దాన్ని తోడు అంగీకరించాడు అనుకుంటాం. కానీ యాక్చువల్గా విషయం అది కాదు. ఇక్కడ ఏంటంటే, రక్షణ అంటే రక్తం చిందించబడితే రక్షణ వస్తుందన్న లెసన్ కాదు. ఇక్కడ ఇద్దరు కూడా అర్పణలు తీసుకొచ్చారు, వారు చేసిన చేతి పనులను తీసుకొచ్చారు. సో కాబట్టి వాళ్ళ దగ్గర ఏముందో, దేవుడు వాళ్ళకి ఏది ఇచ్చాడో దాన్ని తీసుకొస్తారు. సో ఇద్దరు తెచ్చారు. కానీ ఎందుకు దేవుడు అంగీకరించలేదంటే, బైబిల్ మనం చూస్తారు క్లియర్గా అర్థమవుతుంది. హేబెల్ ఏం చేశాడంటే, తొలుచూలు మందలో ఉండి క్రొవ్విన దానిని తీసుకొచ్చాడంట. హేబెల్ ఏమో పండినటువంటి దానిలో కొంత తీసుకొచ్చాడు. కొంత అంటే అమౌంట్ అని కదా అర్థం. కొంత తీసుకొచ్చాడంటే అక్కడ అమౌంట్ గురించి మాట్లాడలేదు. అక్కడ అంటే దశమంగళం తాగడం తక్కువ తెచ్చాడని కదా అర్థం. అంటే ఏదో ఒకటి దేవునికి అన్నట్టుగా తీసుకొచ్చి ఇచ్చాడు, ఏదైనా దేవునికి కదా అంటే తీసుకొచ్చి ఇచ్చాడు. కానీ హేబెల్ ఎలా చేశాడంటే, హేబెల్ ఊటనే మందలోకి వెళ్ళి ఏదో ఒకటి దానికి దగ్గరలో ఉంది అందిందని తీసుకొని రాలేదు. ఆయన చాలా సెలెక్టివ్గా ఉన్నాడు అక్కడ. హేబెల్ చాలా సెలెక్టివ్గా ఉన్నాడు అంటే, దేవుడికి కదా ఏదో ఇచ్చేది అనుకోకుండా దేవునికి ఇచ్చేటప్పుడు ఏది ఇవ్వాలి అనేటువంటి ఆలోచన పెట్టుకున్నాడు మనసులో. పెట్టుకుని ఏంటి వల్ల వెతడం మొదలుపెట్టాడు. అలా మొదలుపెట్టి తొలుచూలు పుట్టిన దానిలో క్రొవ్విన దానిని తీసుకొని వచ్చాడంట. ఇప్పుడు అక్కడ చూడండి, ఆయన ఇవ్వడం మాత్రమే కాదు కానీ ఇచ్చేటప్పుడు ఇవ్వడానికి ఆయనని ప్రేరేపించిన విషయం అక్కడ మనకి ఇంపార్టెంట్. దేవుడు ఒకటకర్పణ ఎందుకు అంగీకరించడం, ఎందుకు అంగీకరించడం అంటే, ఒకటి కాస్ట్లీ అని కాదు, ఒకటి కాస్ట్ తక్కువ కాస్ట్ ఎక్కువ అని కాదు. దేవుడు యాక్చువల్గా కాస్ట్ ఎక్కువ కాస్ట్ తక్కువ నువ్వు ఎక్కువ ఇస్తున్నావో తక్కువ ఇస్తున్నావు దేవుడు చూడట్లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ దేవుడు ఎంత వల్ల కూడా దేవుడు యాక్చువల్గా చెప్తున్నాడు. కానీ అలాగని అందరూ 10% ఖచ్చితంగా దశమాగం ఇస్తున్నాం కాబట్టి, లేదా అందరం కాన్లు ఇస్తున్నాం కాబట్టి దేవుడు అందరినీ ఓకే అంటాడని గ్యారంటీ ఏమీ లేదు. ఎందుకంటే నువ్వు ఇస్తున్నావు కరెక్టే, ఇచ్చేటప్పుడు నీ యాటిట్యూడ్ ఏంటో దేవుడు చూస్తున్నాడు. అంటే ఇవ్వాలన్న ఆలోచన నీకు వచ్చినప్పుడు నువ్వు ఏం మనసులో పెట్టుకో నువ్వు ఇస్తున్నావు కూడా ఇంపార్టెంట్. ఎందుకని అదంత ఇంపార్టెంట్ అంటే, ఆ ఇవ్వటం ద్వారా దేవుడు మనకి ఎంత ఇంపార్టెంట్ మనం యాక్చువల్గా చెప్తున్నాం. ఇవ్వటం ద్వారా అంటే కేవలం ఇవ్వటం కాదు, ఇచ్చే విధానము ద్వారా మనం దేవునికి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నామో దేవుడు చూస్తున్నాడు. ఎలా అయితే ఏదైనా తోటలో ఆదాము ఆ ఫలం తినకుండా ఉంటూ నోరు తెరవకుండానే ప్రభువా అది నేను తినట్లేదు అంటే అర్థం ఏంటంటే, నువ్వు నాకు ఇంపార్టెంటు. ఎలా అయితే మాట్లాడకుండానే ఆదాము చెప్పాడో అలాగే మనం కూడా తీసుకొస్తున్నప్పుడు మాట్లాడకుండానే క్రియ ద్వారా మనం చెప్తున్నాం, ఇతను ప్రభువా నాకు నువ్వే ఇంపార్టెంట్ కాబట్టి తీసుకొస్తున్నాను. ఇద్దరు తెచ్చారు, తేడా వరకు అయితే ఇద్దరు ఈక్వల్ ఉన్నారు. కానీ దేవుడు ఒకరు అంగీకరించాడు. ఎందుకంటే తెచ్చిన విధానం ఒకరి దేవుడు చూశాడు. ఒకరు ఏంటంటే, తొలుచూలు పుట్టినట్టు దానిలో క్రొవ్విన దాన్ని తీసుకొచ్చాడు. బైబిల్ చూడ క్రొవ్విన అన్న మాట, నేను ఇంకా 2-3 వచనాలు తీస్తాను, అందులో మనం క్రొవ్విన అన్న మాట వస్తుంది. దేవుడు ఆ క్రొవ్విన దానిని దేవుడు యాక్సెప్ట్ చేశాడు. ఇప్పుడు స్పెసిఫిక్గా అంటే క్రొవ్విన దాన్ని ఎందుకు తీసుకొచ్చాడు హేబెలు, ఒకసారి ఆలోచించు, ఎందుకు దాన్ని ఎందుకు తెచ్చాడు అంటే, బహుశా నేను తెలిసింది ఏంటంటే, ఇది మనం నేను ఇవ్వగలిగేటువంటి దానిలో దేవునికి ఇచ్చిన దాంట్లో ఇది బెస్ట్ అనే విషయము హేబెల్కి ఎలాగో మొత్తానికి తెలిసింది. అది తెలిసింది కాబట్టి దాని ప్రకారం చేశాడు. దాని ప్రకారం దేవుడు నియమించిన దాని ప్రకారం చేశాడు కాబట్టి, దేవునికి అనుకూలంగా తెచ్చాడు కాబట్టి దేవుడు కూడా దాన్ని యాక్సెప్ట్ చేశాడు, అంగీకరించాడు దేవుడు కూడా. ఎందుకంటే క్రొవ్విన దానిని తీసుకొచ్చి ఇచ్చాడు. ఇంకొక వాక్య భాగం చూద్దాం, చూడండి ఒకసారి నిర్గమకాండానికి వెళ్దాం. ఒకసారి నిర్గమకాండము 13వ అధ్యాయంలోకి వెళ్దాం. నిర్గమకాండం 13వ అధ్యాయం 12వచనం నేను చదువుతాను. నిర్గమకాండం 13వ అధ్యాయం 12వచనం నేను చదువుతాను. నిర్గమకాండం 13:12, ప్రతి తొలుచూల పిల్లను నీకు కలుగు పశువుల సంతతిలో ప్రతి తొలి పిల్లను యెహోవాకు ప్రతిష్ఠింపవలెను, వాణిలో మగ సంతానము యెహోవా దగును. గమనించు, ఇక్కడ దేవుడు కృష్ణుడు స్పెసిఫిక్ మళ్ళీ చెప్తున్నాడు, తొలుసూలు పుట్టినటువంటిది నాకు అని దేవుడు చెప్తున్నాడు. ఇక్కడ దేవుడు యాక్చువల్గా క్లెయిమ్ చేస్తున్నాడు, ఇది నాది అంటున్నాడు. దేవుడు యాక్చువల్ చెప్పాలంటే, మనం తీసుకొచ్చి ప్రభువా ఇది నేను నీకు ఇస్తున్నాను ఇది నీది అని మనం అంటలేదు. మనకున్న దాంట్లో మనం ఏది దేవుడు అన్నది మనం డిసైడ్ చేయట్లేదు. యాక్చువల్గా అది ఏది దేవుడు అన్నది దేవుడే డిసైడ్ చేస్తున్నాడు. దేవుడు డిసైడ్ చేసిన తర్వాత మనం దేవుడిదని తీసుకొచ్చి దేవుని మనం ఇస్తున్నాం. మనం డిసైడ్ చేయట్లేదు దేవునిది అని మనం డిసైడ్ చేయట్లేదు. మనకి ఇచ్చినప్పుడే దేవుడు అందులో తన వాట ఏంటో తనది ఏంటంటే దేవుడు చెప్తున్నాడు. దాన్ని గుర్తించడం మనకి రెస్పాన్సిబిలిటీ. అయితే యాక్చువల్గా నేను అందరం కాబట్టి ఇవ్వడం గురించి చెప్తున్నాను, ఇవ్వడం గురించి నేను చెప్పట్లేదు యాక్చువల్గా, ఎలా ఇవ్వడం గురించి చెప్తున్నాను.
ఎవడు గురించి అవసరం తర్వాత ఎప్పుడని చెప్తాను కానీ ఈ రోజు చెప్పే స్పెసిఫిక్గా ఎవడు గురించి చాలా మాట్లాడచ్చు, కానీ నేను ఎవడు గురించి చెప్పట్లేదు. ఎలా ఇవ్వడం దాన్ని ఎక్కువ మైండ్ పెట్టండి. ఇవ్వడం అన్నప్పుడు మీరు ఇక్కడ చూడండి, ఇక్కడ దేవుడు అంటున్నాడు తొలచులు పెట్టిన దాంట్లో ఇవ్వండి అంటున్నాడు. సరే బాగానే ఉంది కదా, మళ్ళీ స్పెసిఫిక్గా దేవుడు ఇంకొంచెం లోతు వెళ్ళామంటే ఆ తొలచులు పుట్టిన దాంట్లో మగపిల్లని తీసుకొచ్చి నాకు ఇవ్వండి. మందలో పుట్టిన దాంట్లో ఒకవేళ గొర్రెలు కానీ మేకలు ఉంటే అందులో మగది ఏదైతే ఉందో దాన్ని తీసుకొచ్చి నాకు ఇవ్వండి. ఇప్పుడు స్పెసిఫిక్గా దేవుడు దాన్ని ఎందుకు అడుగుతున్నాడు అంటే దేవుడు ఏమన్నా పక్షపాత? యాక్చువల్గా అది కాదు, దేవుడు పక్షపాతం కాదు. ఇప్పుడు చూడండి బైబిల్ కాలం మనం చూసుకున్నప్పుడు మగవాళ్ళకి ఎక్కువ వాల్యూని బేసిక్గా ఇచ్చేవాళ్ళు, అంటే దేవుడు ఇచ్చాడని కదా అర్థం. యాక్చువల్గా గమనించండి, దేవుడు ఇచ్చాడని చెప్పట్లేదు, మనుషులు మగవాళ్ళకి ఎక్కువ వాల్యూ, మగపిల్లకి ఎక్కువ వాల్యూ ఇచ్చేవాళ్ళు. దేవుడికి అందరూ సమానమే, కానీ మనుషుల మైండ్ సెట్ ఎలాంటిదంటే మగవాళ్ళకి ఎక్కువ వాల్యూ ఇచ్చేవాళ్ళు. అందుకని అంటే ఇప్పుడు చూడండి, ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నప్పుడు కూడా ఎందుకని మగపిల్లని నాకు తీసుకొస్తే నాకు ఇవ్వాలి, ఇక్కడ మనుషులు చెప్పట్లేదు, గొర్రెల గురించి మాట్లాడతాడు, పశువుల గురించి మాడుతూ అందులో మగ తీసుకొస్తే నాకు ఇవ్వాలంటున్నాడు. ఎందుకని మళ్ళీ స్పెసిఫిక్గా దేవుడు చొలుతులు సరిపోద్దు కదా, కురువింది సరిపోద్దు, మళ్ళీ అందులో మగదెందుకు? మగదెందుకంటే యాక్చువల్గా ఆ రోజుల్లో ఈ గొర్రెలు కాసిన అందరూ ఏంటంటే బేసిక్ ఏంటంటే వాళ్ళు అవసరమైతే ఆడవాటిని వాళ్ళు వదులుకోవడానికి ఇష్టపడతారు, కానీ మగవాటిని మాత్రం వాళ్ళు వదులుకోవడానికి జనరల్గా వాళ్ళు ఇష్టపడరు. ఎందుకంటే అదే రీప్రొడక్షన్కి అదే వాడతారు కాబట్టి, అదే విస్తరింప చేస్తుంది మందనం కాబట్టి, ఆడ వెండిపోయినా పర్లేదు కానీ మగదాన్ని మాత్రం వాళ్ళు వదులుకోవడానికి ఇష్టపడరు. ఇప్పుడు దేవుడు అంతా మగదని ఎందుకు అడిగాడు అంటే ఆ మగ గొర్రెని మనం చూడడానికి ఇష్టపడతాం, మనకు ఆడకపోయినా పర్లేదు కానీ మనం ఎక్కువ మగదానికి వాల్యూని ఎక్కువ ఇస్తాం. దేవుడు ఎందుకు ఇక్కడ స్పెసిఫిక్గా అడుగుతాడు అంటే దేవుడు కాదు పక్షపాతం అని కాదు, దేవుడు ఆ గొర్రెలు ఇష్టం అని కాదు. దేవుడు ఏం చేసుకుంటాడు? గొర్రెలు నేను తింటాడు, ఆయన తింటాడా? యాక్చువల్ అందరు కీర్తన కదా మా చదువు చూసారా, దేవుడు అంటాడు ఆ కొండలు వేయి కొండలు ఉంటాడు అన్ని కూడా పశువు సంపద అంతా నాదే అన్నాడు. ఆ తర్వాత చదివితే ఒకవేళ నాకు ఆకలి వేసినా నేను మీకు చెప్పనన్నాడు. అంటే దేవుడు అంటే తెమ్మన్నప్పుడు అని కదా ఆకలేసి దేవుడు ఆ క్రొవ్వుని దేవుడు తింటాడు అని కాదు. దేవుడు కదా కొవ్వు అంటే ఇష్టం, ఫ్యాట్ అంటే ఇష్టం అందుకు దేవుడు తింటాడు అని కాదు. దేవుడు ఏమి తిండు, కానీ ఎందుకలాగా స్పెసిఫిక్గా చూస్ చేసుకొని దీన్ని తీసుకొచ్చి నాకు ఇవ్వాలి అని దేవుడు ఎందుకు అడుగుతున్నాడంటే, మనం ఏదైనా ఉండని అడుగుతాం కానీ ఆ మగ గొర్రెని ఇవ్వడానికి బేసిక్గా వాళ్ళు కాపర్లు రెడీ అవ్వరు. వాళ్ళ మైండ్లో అది మనకు కావాలి, ఏదైనా ఇచ్చేద్దాం పర్లేదు, దీన్ని మాత్రం మనం ఉంచుకుందాం. వాళ్ళ మైండ్లో ఏంటంటే దీనికి ఎక్కువ వాల్యూ ఇస్తారు ఈ మగ గొర్రెలకి, వీటికి ఎక్కువ వాల్యూ ఆ రోజుల్లో కాపర్లు ఇచ్చేవాళ్ళు. అందుకని దేవుడు స్పెసిఫిక్గా ఉన్న మందులో బెస్ట్ తీసుకొచ్చి నాకు ఉండని మాత్రం చెప్పట్లేదు. అలా బెస్ట్ అని చెప్తూ అందులో కూడా మళ్ళీ ఇంకా ఏమన్నాడంటే మగదాన్ని తీసుకొచ్చి నాకు మీరు ఇవ్వాలి. ఎందుకు మగ ప్రభు అంటే నువ్వు అదే ఉంచుకోవడానికి నువ్వు ఇష్టపడతావు, అదే నేను కనుక ఆడగొర్రెలు అమ్మని చెప్పాను నువ్వు ఈజీగా ఇచ్చేస్తా, నేను ఇచ్చేస్తా బహుశా, కానీ మగగొర్రెలను కనుక నేను అమ్మంటే నువ్వు దాన్ని ఇవ్వడానికి ఇష్టపడు. నీ మైండ్ సెట్ ఎలాంటిదంటే నువ్వు ఆ మగగొర్రెలు ఉంచుకుని నువ్వు ఇష్టపడతావు, ఎందుకంటే అది నీకు ఎక్కువ బెనిఫిట్ని తీసుకొస్తుంది, దానివల్ల నీకు ఎక్కువ లాభం ఉంది కాబట్టి, నీకు అది బెస్ట్ కాబట్టి, ఉన్నంతట నీకు అదే బెస్ట్ కాబట్టి నువ్వు ఆ బెస్ట్నే నీ కోసం దాచుకుందాం అనుకుంటావు. కాబట్టి దేవుడు ఏమన్నా అంటే ఏదైతే దాచుకుందాం అనుకున్నావో దాన్ని తీసుకొచ్చి నాకు ఇవ్వు. ఎందుకు అలా అడుగుతున్నాడు దేవుడు? దేవుడు ఎందుకంటే మనకున్న దాన్ని శ్రేష్టం, దాన్ని దేవుడు ఎందుకు పడుతున్నాడు? అందరూ చెప్పండి చూసారు, దేవుడికి దేవుడేమి దాన్ని మనం తిండు, దేవుడు దాన్ని ఏమి చేసుకోడు. మరి ఎందుకు దేవుడు అలా అడుగుతున్నాడు? గుచ్చుగుచ్చి స్పెసిఫిక్, ఈవెన్ యాక్చువల్ ఈవెన్ పాస్టర్స్ కూడా ఇంత స్పెసిఫిక్ ఎగ్జాక్ట్గా ఇలాగైనా ప్రసంగం చేయలేరు యాక్చువల్ పాస్టర్స్ కూడా చాలామంది. కానీ దేవుడు అంత పిన్ పాయింట్ యాక్యురసీతో స్పెసిఫిక్గా ఆయనకి ఏం కావాలో గుచ్చి మరీ చెప్తున్నాడు. ఆయన ఎందుకు అలా మాట్లాడుతున్నాడంటే అక్కడ దేవుడు మన మైండ్ సెట్ని మార్చే ప్రయత్నం చేస్తున్నాడు. యాక్చువల్గా మన ఆలోచించే విధానాన్ని మార్చే ప్రయత్నం దేవుడు చేస్తున్నాడు. ఇప్పుడు ఎప్పుడు కూడా మనం దేవునికి ఇచ్చే విషయంలో, దేవునికి ప్రయారిటీ ఇచ్చే విషయంలో మన మైండ్ సెట్ను కూడా దేవుడు మార్చడానికి మన మనసు మీద దేవుడు ఒత్తిడి పెడతాడన్న ఆలోచన కొన్నిసార్లు మనకు రావట్లేదు. అందుకే చూడండి, విషయం దేవుడు కొన్నిసార్లు ఏంటంటే ఎగ్జాక్ట్ ఇలా చేయండి, నాకు ఇదే కావాలని దేవుడు చెప్తాడు. ఎందుకలా చెప్తాడంటే మనం మనుషులమే, మనకి ఇష్టమైన మనం చేస్తుందాం అనుకుంటాం, మనకు నచ్చింది మనం దాచుకొని మిగిలిద్దాం అనుకుంటాం. స్పెసిఫిక్గా దేవుడికి లేదా చర్చకి అనేసరికి ఏంటంటే బెస్ట్ ఇవ్వడానికి ఇష్టపడం, మిగిలింది ఏదైనా ఉంటే ఇద్దాం. బహుశా ఇప్పుడు కొంచెం మారిందేమో కానీ ఒకప్పుడు ఏంటంటే నా చిన్నప్పుడు చూసుకుంటే ఎవరికైనా ఇంట్లో ఏమైనా పనికిరాని సామాన్లు ఉంటే అవన్నీ పడేస్టలేక ఒక పాస్టర్కి చర్చికని పనికొద్దాం పాస్కని అడగండి అంటారు. వాళ్ళకి ఏం పనికిరాకపోతే చర్చికని పనికొద్దాం పాస్కని అడగండి అంటారు. అంటే చర్చికి ఇచ్చేద్దాం మన ఇంట్లో పెద్దగా పనికిరాదు పాస్ సామాన్లు, కుర్చీలు ఉన్నాయి అవి ఉన్నాయి ఉన్నాయి, పాస్కర్ ఏమైనా కావాలేమో చర్చి కావాలేమో అడుగు. పనికిరాని సామాన్ అంతా దేవునికిను పనికొచ్చేదంతా, అంటే ఇది చెప్పి మనిషి యొక్క మైండ్ సెట్. ఇది వేసరికి మనకు మన మనస్తత్వం ఎలా అంటే తెలుసా, మనది మనిషి యొక్క మనస్తత్వం ఎలా అంటది అంటే బెస్ట్ది అంటే మన దగ్గర ఉన్న దాంట్లో మంచి దాన్ని మనం ఉంచేసుకుందాం దాచుకుందాం, మిగిలివి ఇద్దాం. వాల్యూలో బహుశా ఆల్మోస్ట్ పెద్దగా తేడా లేకపోవచ్చు, కానీ బెస్ట్ది మన దగ్గర ఉండాలి. అది ఆ టైప్ ఆఫ్ మెంటాలిటీ మనకి చిన్నప్పటి నుండే మనకు వస్తుంది. చిన్నప్పుడు చూడండి, మన పేరెంట్స్ కనుక మనకు 10 రూపాయల నోట్లు ఇచ్చారనుకోండి, 1-5 ఇచ్చారనుకోండి, అందులో మనకు కొత్త నోట్లే కావాలి. మనకి పాతదైన వాల్యూ ఒకటే, రెండు వాల్యూ సేమే, కానీ ఆ రెండిట్లో ఇది కొంచెం కొత్తగా ఉంది కాబట్టి నాకు ఇది కావాలి అని పిల్లలు కోరుకుంటారు. అలాగా
కొత్త ఉంటే సరే అది అది దాచుకున్నాం ఉంచుకుందాం అది మన కోసం అని. అందుకే కొట్టుకి వెళ్ళి అది తీసుకుని పంపిస్తాం సరే ఆ కొత్త నోటు ఉంచేసుకుంటాం మనం. అంటే బేసిక్ చిన్నప్పటి నుంచి మన మెంటాలిటీ ఎలాంటిది అంటే మనది వాల్యూ ఆల్మోస్ట్ ఈక్వల్ అయినప్పుడు కూడా ఏదైతే బెస్ట్ అనుకుంటామో అది మన కోసం దాచేసుకుందాం అనేటువంటి మనస్తత్వం మనది. ఎప్పుడైతే అలా దాచుకున్నాం అందులో ఉన్న ప్రాబ్లం ఏంటంటే ఆ మెంట ఆ మనస్తత్వం ఉన్నప్పుడు నువ్వు దేనికి ఫస్ట్ ప్రయారిటీ నువ్వు ఇవ్వలేవు, దేవునికి ఎక్కువ ప్రాధాన్యత నువ్వు ఇవ్వలేవు. అందుకని దేవుడు ఏం చేస్తున్నాడు, మన మైండ్ సెట్ని కొంచెం డిస్టర్బ్ చేస్తున్నాడు, మనం కొంచెం కుదిపే ప్రయత్నం చేస్తున్నాడు. అందుకని చూసి గుచ్చమరి అంటున్నాడు, పుట్టినటువంటి దానిలో మగదాన్ని తీసుకొచ్చి నాకు ఇవ్వండి, ఎందుకంటే మీరు అది ఎక్కువ అదే ఉంచుకుని ఇష్టపడతారు. నేను ఏదైనా ఏదో తెచ్చి నాకు బలం ఉన్నాను అనుకో, మీరు మ్యాక్సిమం మీరు ఆడవాటిని తీసుకొచ్చి బలిస్తారు నాకు. ఎందుకంటే మీకు అవి కావాలి, మగవి మీకు కావాలి, అవి దాచుకుంటా. అందుకని నేను చెప్తాను నాకు అదే కావాలి అంటున్నాడు దేవుడు. ప్రభువా నీకు ఎందుకు అదే కావాలంటే నీకు అదే కావాలని అన్నావు కాబట్టి నాకు కూడా అదే కావాలి, నీకు అదే కావాలన్నావు కాబట్టి నాకు కూడా అదే కావాలి, కాబట్టి ఇప్పుడు నేను ఏం చేస్తాను నేను చూస్తాను. అది అది దేవుడు అలా అలా ఆలోచిస్తున్నాడు దేవుడు. అలాగని ఏదో మనల్ని ఇరుకుని పెట్టే ప్రయత్నం కాదు దేవుడు అక్కడ చెప్తాను చూడండి. దేవుడు ఏదో మనల్ని ఆ ఇరుకుని పెట్టి దేవుడికి లోబడాలా, లేదంటే దేవుడు చెప్పింది చేయాలా, లేదంటే మనుషులు చెప్పింది చేయాలా, లేదా మన నచ్చింది చేసుకోవాలా అని ఆ తర్జన భర్జన సిచ్యువేషన్లో అయ్యమే పరిస్థితుల్లో మనల్ని పెట్టడం దేవునికి ఉద్దేశం కాదు. దేవునికి ఉద్దేశం ఏంటంటే నీ మైండ్ సెట్ని నీ ఆలోచన విధానాన్ని నీకే ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చుకొని నీకు నచ్చినట్టుగా నువ్వు చేయాలని నీకు నచ్చిందని ఉంచుకొని మిగిలినటువంటి దానం మాత్రమే ఇవ్వాలనేటువంటి నీ మనస్తత్వాన్ని దేవుడు మార్చే ప్రయత్నం చేస్తున్నాడు. ఎందుకంటే నువ్వు దానికి ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చావు కాబట్టి దేవుడు దాన్నే నాకు అవ్వు అని దేవుడు తనని అడుగుతున్నాడు. ఇంకో వాక్యభాగం చూద్దాం చూడండి, లేవ్యకాండంలోకి వెళ్దాం. లేవ్యకాండం 3వ అధ్యాయం, లేవ్యకాండం 3వ అధ్యాయం 16వ వచనం నేను చూస్తాను చూడండి. లేవ్యకాండం 3వ అధ్యాయము 16వ వచనం, యాజకుడు బలిపీఠము మీద వాటిని దహింపవలను, క్రొవ్వంతయు యెహోవాదే, అది సువాసన గల హోమరూపమైన ఆహారము, మీరు క్రొవ్వునైనను రక్తమునైను తినకూడదు, అది మీ తరతరములకు మీ నివాస స్థలములన్నిటిలోనూ నిత్యమైన కట్టడ. చూడండి, తరతరములకు ఒక కట్టడ దేవుడు నియమించాడు. తరతరములకు ఒక కట్టడ ఏంటంటే దేవుడు చెప్తున్నాడు అక్కడ, మీరు నాకు బలి ఇచ్చినప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే అక్కడ మీరు శ్రేష్టమైనది ఇవ్వాలి, అదొకటి అయితే. రెండోది ఏంటంటే ఆ శ్రేష్టమైన దాంట్లో క్రొవ్వు ఉంటుంది చూసారా, అది మీరు నాకు వదిలేయాలి, ఆ క్రొవ్వు నాకు వదిలేయాలి, రక్తం కూడా మీరు ఆ క్రొవ్వును మీరు తినకూడదు, రక్తాన్ని కూడా మీరు తినకూడదు, అది నాకు వదిలేయాలి, ఎందుకంటే అది నాకు కావాలంటున్నాడు దేవుడు. క్రొవ్వుని బలిచ్చినప్పుడు కూడా ఇవన్నీ బలిచ్చోండి, మనకున్న ఒక మందు ఉంటే ఆ మందులో శ్రేష్టమైనది మాత్రమే తెచ్చుకోవడం ఇంపార్టెంట్ కాదు అక్కడ దేవునికి. నువ్వు ఒక తీరా దేవుని దగ్గర తీసుకొచ్చిన తర్వాత కూడా దేవుడు మళ్ళీ ఏం క్లెయిమ్ చేస్తాను తెలిసి ఏమంటున్నాడంటే, నువ్వు బలిచ్చిన తర్వాత నువ్వేం చేస్తావు ఇస్తావు కదా, అందులో క్రొవ్వు ఉంటుంది చూసారా, ఒక జంతువుని చంపినప్పుడు అందులో క్రొవ్వు ఉంటుంది, ఆ క్రొవ్వు నాకు కావాలంటున్నాడు దేవుడు. చూ మళ్ళీ ఆ అందులో ఏ అవయవం దేవుడు కావాలో, ఏ పార్ట్ దేవుడు కావాలో కూడా దేవుడు ముందు చెప్తున్నాడు. ఎందుకంటే స్పెసిఫిక్ క్రొవ్వు నాకు కావాలి దేవుడు ఎందుకంటున్నాడు, ఇందాక చెప్పిన దేవుడు తింటాడు దాన్ని ఏమన్నా, దేవుడు ఖచ్చితంగా దాన్ని తిండు, కానీ ఎందుకు అది నాకు కావాలన్నాడు తెలుసా. ఈ రోజులు ఏంటంటే హెల్త్ ఇష్యూస్ని బట్టి మనం ఈ రోజులు ఏంటంటే ఫ్యాట్ అనేసరి క్రొవ్వు అనేసరి కొంచెం మనం పెద్దగా మనం దాన్ని తినడానికి ఎక్కువ ఇష్టపడదు, ఏదో లైట్గా ఇష్టపడతాం. కానీ అందరూ తెలిసి చెప్పంటే క్రొవ్వు పదార్థం మాత్రం అంటే మాంసంలో కానీ ఎందులో కానీ మటన్లో కానీ చూస్తే ఆ క్రొవ్వు ఉన్నటువంటి ఆ మాంసం మొక్కలు చాలా టేస్ట్ ఉంటుంది, నోట్లో పెట్టుకొని వేడి పెడితే నోట్లో పెట్టుకొని కరిగిపోద్ది యాక్చువల్గా, అలా అంత అంటే అంత టేస్ట్ ఉంటుంది అది. అఫ్కోర్స్ ఎక్కువ మనం తినడానికి ఇష్టపడడం హెల్త్ని బట్టి దృష్టిలో పెట్టుకొని, కానీ ఆ మటన్ కర్రీ అంతట్లో క్రొవ్వు ఉన్నటువంటి ఆ ముక్క మాత్రం చాలా టేస్ట్ఫుల్గా ఉంటుంది. ఇప్పుడు మనం ఈ రోజుల్లో ఫ్యాట్ కంటే మనం తినం, కానీ ఆ రోజులు ఏంటంటే యాక్చువల్గా ఎవరైనా ముఖ్యమైన వాళ్ళు ఇంటికి వస్తే అనుకో, చుట్టాలు ఇంటికి వస్తే బాగా క్రొవ్విందని చూసి బాగా బెదని చూసి వేసేవాళ్ళు, ఆ వేసిన తర్వాత అందులో కూడా మళ్ళీ బాగా క్రొవ్విందని తీసుకొచ్చి వాళ్ళకి ప్లేట్లో పెట్టించేవాళ్ళు. ఎందుకని క్రొవ్వింది అందరూ తినడానికి ఇష్టపడతారు, ఆ రోజుల్లో ఇష్టపడేవాళ్ళు క్రొవ్వింది, ఎందుకంటే టేస్ట్ ఎక్కువ ఉంటుంది కదా, అందరికీ అది కావాలి. సో ఇప్పుడు దేవుడు అన్నాడు అంటే ఎందుకు క్రొవ్వుని దేవుడు ఎందుకు అడుగుతున్నాడు స్పెసిఫిక్గా అంటే, ఆ క్రొవ్వుని ఏదో ప్రత్యేకంగా దేవుడు దాన్ని డిజైన్ చేసి ఆ జంతువులు అవయవాలు అందులో పెట్టడానికి కాదు, మనము అంత ఆ జంతువు అంతట్లో మాంసం తినేటప్పుడు ఆ క్రొవ్విన పదార్థాన్ని ఎక్కువ ఇష్టపడతాం మనం, మనం దాన్ని ఇష్టపడతాం కానీ దేవుడు కూడా వచ్చి నాకు అది కావాలంటున్నాడు. అంటే నువ్వు ఏదైతే మాసిపడి ఇది చాలా బాగుంటుంది అని తిందాం తింటాను ఇది చాలా టేస్ట్ చాలా బాగుంటుంది అని నువ్వు అనుకొని నువ్వు తిందాను ఉంటానికి దేవుడు వచ్చి అన్నాడు అదే నాకు తీసుకొచ్చి ఇచ్చేసే అంటున్నాడు దేవుడు, క్రొవ్వుని తీసుకొచ్చి నాకు ఇచ్చేసే, ఎందుకంటే నాకు అది కావాలి. ఇన్ఫాక్ట్ ఇంకా దేవుడు ఎంత ముందుకు వెళ్ళాడంటే ఇప్పుడే కాదు తరతరం వరకు మీకున్న కట్టడం ఏంటంటే ఆ క్రొవ్వుని దాన్ని మాత్రం మీరు తిన్నే, ఆ క్రొవ్వును మాత్రం మీరు తినకూడదు, ఏదో తినకూడదు అంటే అది నాది అంటున్నాడు దేవుడు. దేవుడు క్లెయిమ్ చేస్తున్నాడు అది నాది. దేవుడు తినేవాడు కాదు, మనకు తెలుసు బైబిల్ చాలా సందర్భంలో దేవుడు చాలాసార్లు చెప్పాడు చూసారు, నేను తిన్నాను నాకు అది అవసరం లేదు దేవుడు చాలాసార్లు చెప్పాడు. కానీ దేవుడు ఇక్కడ స్పెసిఫిక్ ఎందుకు అడుగుతున్నాడు ఇది నాకు కావాలి అని అంటే అక్కడ దేవుడు చెప్పాడంటే ఉన్న దాంట్లో బెస్ట్ పార్ట్ నువ్వు తీసుకుందనే మనస్తత్వం నీకుంది,
కానీ నువ్వు గనక నా రాజ్యాన్ని నువ్వు మొదలు ఏదైతే ఆ శ్రేష్ఠ ఏదైతే నువ్వు నీ కోసం ఉంచుకున్నావో దాన్ని కూడా తీసుకొచ్చి నాకే నువ్వు ఇచ్చేసేయి, క్రొవ్వింది నాకు ఇచ్చేయి అంటున్నాడు దేవుడు. ఇప్పుడు అక్కడ దేవుడు యాక్చువల్ ఏం చెప్తే ప్రయత్నం చేస్తాడు మనకి, మనం ఏదైతే నచ్చిందో ఏదైతే చేద్దాం అనుకున్నా మనకి నచ్చి ఏదైతే మన దగ్గర దాచుకుందాం అనుకుంటున్నామో దాని దేవుడు అంటున్నాడు నువ్వు దాచుకున్నటువంటి దాన్ని తీసుకొచ్చి నాకు ఇచ్చేసేయి. ఇంకొక వాక్యం మనం చూద్దాం చూడండి, ఒకసారి కొంచెం కఠినంగా దేవుడు మాట్లాడతాడు చూద్దాం. లేవికాండంలో నుండి 7వ అధ్యాయంలోకి వెళ్దాం. లేవికాండం 7వ అధ్యాయము 25వ వచనం నేను చదువుతాను. ఏలే అనగా మనుషులు యెహోవాకు హోమముగా అర్పించే జంతువుల్లో దేని క్రొవ్వునైనను తిననవాడు తన ప్రజల్లో నుండి కొట్టివేయబడును. సరే, ఇక్కడ దేవుడు ఎంత ఎక్స్ట్రీమ్కి వెళ్ళిపోయాడంటే యాక్చువల్ ఒక రకంగా దేవుడు బెదిరించేస్తాడు మనుషుల్ని. ఎవరైనా చెప్పండి దేవుడు బెదిరించేస్తాడు, ఏమని బెదిరిస్తున్నా తెలుసా? ఇది నాది అని ఇందాడ లేవి 3వ అధ్యాయం దేవుడు చెప్పాడు అన్నాడు. తర్వాత మళ్ళీ దేవుడు అదే దేవుడు అంటున్నాడు, ఒకవేళ కనుక మీరు ఎవరైనా కనుక దాన్ని తింటే మీ ఇజ్రాయేల్ జనములో నుండి కొట్టివేయబడతాడు అని అర్థం ఏంటంటే నువ్వు చనిపోతావు అని యాక్చువల్ దేవుడు చెప్తున్నాడు. నువ్వు చనిపోతావు అని చెప్తున్నాడు దేవుడు. ఇప్పుడు ఎందుకంత దేవుడు అంత కఠినంగా దేవుడు ఎందుకు మాట్లాడతాడు? ఇవన్నీ చూడండి, ఈ రోజుల్లో ఒక నిజంగా డబ్బు మీద ఎంత వ్యామోహం ఉన్నా సరే ఏ పాస్టర్ కూడా ఇంత కఠినంగా మాట్లాడాడు. యాక్చువల్గా ఏదో రకంగా వేరే ఏదో ప్రెజర్ పెడతారు, ఇండైరెక్ట్గా ప్రెజర్ పెడతాం మేము, కానీ ఇంత డైరెక్ట్గా అక్షరాలు దేవుడే స్వయం వేస్తాను అంటే నువ్వు కనుక దీన్ని కనుక తినేస్తే నువ్వు చచ్చిపోతావు, నీ జన్మ నువ్వు ఉండకుండా తుడిచిపోయబడతావు. ఎందుకంటే కఠినంగా దేవుడు ఎందుకు మాట్లాడుతున్నాడు? ఎందుకంటే కొన్నిసార్లు మనం ఏం చేస్తామంటే, ఎందుకలా కఠినంగా దేవుడు మాట్లాడంటే, కొన్నిసార్లు మనము కార్యాలు చేస్తున్నప్పుడు మనం ఎందుకు చేస్తున్నామో కూడా కొన్నిసార్లు మనం ఆలోచించకుండా చేస్తుంటాం కార్యాలు. పాటలు పాడుతున్నప్పుడు ఆ పాటలు యాక్చువల్గా ఎందుకు దేవుడు సంఘానికి పాటల్లో ఇచ్చాడు మనకు తెలియదు. దావీదు అన్ని పాటలు ఎందుకు రాశాడు? దావీదు అన్ని పాటలు ఎందుకు పాడుకుంటున్నాడు? ఈ దావీదుకి అంత స్తుతారం ఎందుకు, అంత ఇంట్రెస్ట్ ఎందుకు? ఆయన ఎక్కువగా ఆయన వాద్యాలు వాయిస్తూ దేవుడి స్తుతి గురించి ఎందుకు కీర్తనలో దావీదు మాట్లాడతాడు? ఈవెన్ కీర్తన మిగిలిన కీర్తనలో కూడా భక్తులందరూ మాట్లాడుతున్నప్పుడు వాద్యాలు వాయిస్తూ దేవుని స్తుతించాలని దేవుని గణపరచాలని ఎందుకు ఈ పాటలను తెచ్చు క్రిస్టియానిటీలో మనకి? ఈవెన్ మన ఈ పాటల దిశ్యం అంటే ఈవెన్ చనిపోయిన చోట కూడా వెళ్ళి మనం పాటలే పాడతాం, అక్కడ కూడా మనం వెళ్ళి పాటలే పాడతాం. ఎందుకు పాటలు ఎందుకు ఇంత క్రిస్టియానిటీలో, ఇందులో ఇంత ఇష్యూ ఎందుకు సర్వీసులో పాటలు అంటే ఖచ్చితంగా దాని ప్రయోజనం దానికి ఉంది, అది మనకి ఏదో మేలు చేస్తుంది కాబట్టి దేవుడు దాన్ని మనకి ఇచ్చాడు. కానీ మనం ఎలా ఉంటామంటే మనం ఎప్పుడు చాలా ఉంటుందా స్తుతి ఆరాధన అనేసరికి మనం పెద్దగా దాన్ని పట్టించుకోం, ఏదో పాటలు పాడుతున్నాం అనుకుంటున్నాం. కానీ ఆశ్చర్యంగా విషయం ఏంటి తెలుసా, ఇప్పుడు మనం టీవీలో యూట్యూబ్ చూస్తాం చూస్తారా, చాలా మంది అన్యులు వాళ్ళు పాడే సినిమా పాటలు లేదా వేరే వేరే ప్రైవేట్ సాంగ్స్ చూస్తారా, ఈ రాక్ మ్యూజిక్ ఇవన్నీ పాటలు వాళ్ళు పాడుతున్నప్పుడు పాటలు విన్నప్పుడు వాళ్ళు ఎంజాయ్ చేసినంత క్రిస్టియన్స్ మన చర్చలో మన పాటలు పాడితే మనం ఎంజాయ్ చేయలేకపోతున్నాం. వాళ్ళు పాటలు వింటున్నప్పుడు వాళ్ళు పాటలు పాడితే వాళ్ళు మర్చిపోతారు, వాళ్ళు ఒళ్ళు మర్చిపోతారు. ఈవెన్ చూడండి, కొన్నిసార్లు చూడండి ఈ సింగింగ్ కాంపిటీషన్ ఉంటుంది, చూడండి చిన్న చిన్న పిల్లలు కూడా సింగింగ్ కాంపిటీషన్ పాటలు పాడుతుంటారు. వాళ్ళు పాడే విధానం చూస్తే మనకు చాలా ఆశ్చర్యం వేస్తుంది, ఎందుకంటే వాళ్ళందరూ ఎంత డీప్ ఇన్వాల్వ్ అయిపోయారు అంటే అసలు వాళ్ళు తమను తాము మర్చిపోతారు. వాళ్ళు పాడే విధానం చూస్తే వాళ్ళు ఆ పాటలో బహుశా వాళ్ళకి మీనింగ్ అర్థమైన అర్థమైపోయింది సార్, అందులో ఎంత వాళ్ళు ఇన్వాల్వ్ అయిపోతారు ఒకసారి ఆలోచించండి. వాళ్ళు పాడుతున్నప్పుడు వాళ్ళ ఫేస్ ఎక్స్ప్రెషన్స్ కానీ వాళ్ళ బాడీ లాంగ్వేజ్ అని చూస్తే వాళ్ళందరూ పూర్తిగా అసలు వాళ్ళందరూ లీనమైపోయారు. వాళ్ళు అంటే అందు వాళ్ళు నిజంగా దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తలేదు తెలియదు, కానీ వాళ్ళు పాడుతున్నాడు మాత్రము అంతగా పాటలో వాళ్ళు ఇన్వాల్వ్ అయిపోతున్నారు. అంటే పాటను వాళ్ళు బహుశా ఓ రకంగా వాళ్ళు ఎక్స్పీరియన్స్ చేస్తున్నారు. ప్రాబ్లం ఏంటంటే మనం క్రిస్టియన్స్కి మనం అంతగా వా పాటల కంటే మన పాటలు చాలా వరకు బెటరు, ఆ పాటలు అంతా కూడా మా అందరూ పెద్ద ఏముండదు. అది ఆ పాటలు ఏదైతే వాళ్ళు కవిత్వ రూపంలో వాళ్ళు రాస్తున్నారు అదంతా ఏంటంటే అది 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 ఊహకు సంబంధించిందే కానీ రియల్గా ప్రాక్టికల్గా ఉండేది కాదు. కానీ మన పాటలు దేవునికి సంబంధించినటువంటి, దేవుని యొక్క స్వభావానికి సంబంధించినటువంటి పాటలు, దేవుడు మన జీవితంలో చేస్తున్న కార్యములకు సంబంధించిన పాటలు, దానికంటే ఇది ఎక్కువ మన జీవితాలకు అప్లికేబుల్గా ఉంటుంది, దగ్గర సంబంధం ఉంటుంది మన పాటలకి. వాళ్ళు పాడే పాటలు వాళ్ళకి ఏ సంబంధం ఉండదు, ఏదో గాల్లో తేలిపోతారు అన్నట్టుగా పాడతారు సినిమా పాట, వాళ్ళు నిజంగా తేలిపోతారు గాల్లో తేలరు. కానీ అలా వాళ్ళు రాసుకుంటే వాళ్ళు పాడతారు, దాన్ని ఎంజాయ్ చేస్తారు వాళ్ళు. మనకి నిజంగా యెహోవా నా కాపరి అంటాం, నిజంగానే దేవుడు మనకు కాపరి, అది నిజం 100% అది నిజమే. కానీ ఆ పాటలు పాడతాడు మనం ఎందుకు ఆ పాటలు ఇన్వాల్వ్ అవ్వలేకపోతుంటాం? ఎందుకంటే పాటల పట్ల మనకున్న అప్రోచే వేరు, పాటలు మనం జస్ట్ పాటలాగే చూస్తున్నాం. అందుకని పాటలు పెద్దగా మనల్ని ఏం మార్చలేకపోతున్నాయి. మన పాటలు పాడతాం మన బాడీ లాంగ్వేజ్ మార్చలేకపోతున్నాయి, మన బిహేవియర్ మార్చలేకపోతున్నాయి, మన ఎక్స్ప్రెషన్ మార్చలేకపోతున్నాయి. పాటలు మనల్ని చెప్పగొట్టడం మనం చేయట్లేదు, పాటలు మనం ఇంకా బలంగా పాడాలనేటువంటి ఒక ప్రేరేపణ మనం తేటలేదు. ఎందుకంటే పాటల పట్ల మన వ్యూ వేరుగా ఉంది.
ఎందుకంటే చేసి చేసి అలవాటు అయిపోయాడు. ఓ కొత్త పాట పాడుతున్నాం అనుకోండి, కొత్తలో చాలా ఇంట్రెస్ట్గా పాడేస్తాం కొత్త పాట కాబట్టి, ఆ తర్వాత ఆ పాట పాత అయిపోయింది అనుకోండి, ఇంకా పాట మెకానికల్ వెళ్ళిపోద్ది, ఏదో క్యాసెట్లో పెట్టాం దానికి అదే ప్లే చేసుకున్నట్టుగా మన నోరు పాడేస్తుంటుంది అంతే. పెద్దగా దాని గురించి ఆలోచించాం, చేసి చేసి అలవాటు అయిపోయిన తర్వాత అది మనకి ఆచారంగా మారిపోతుంది, ఇంకా దాని గురించి ఆలోచించాం. అలాగే దేవునికి ఇచ్చేటప్పుడు, దేవునికి ప్రయారిటీ ఇచ్చేటప్పుడు కూడా మనం చేసి చేసి మనకు అలవాటు అయిపోయింది, పెద్దగా ఆలోచించాం. అలా ఆలోచించకుండా నువ్వు కార్యాలు చేసుకుంటూ వెళ్ళిపోతున్నప్పుడు సడన్గా రోజు దేవుడు వచ్చి మాట ఇలాగే మాడతాడు. ఎలా తెలుసా? నువ్వు షాక్ అయ్యేటట్టు దేవుడు మాడతాడు మనతో. అలా ఇక్కడ కూడా వాళ్ళు షాక్ అయ్యేటట్టు దేవుడు మాట్లాడాడు, అంటున్నాడు ప్రభువింది నాది, అది కనుక మీరు కనుక తింటే, అది నాది మీరు కనుక తింటే మీ జన్మలు ఎవరు కూడా ఉండరు, తుడిచివేయబడతారు. వినేటువంటి వాళ్ళకి అసలు ఎంత షాక్, ఒకసారి ఆలోచించండి. దేవుడు నిజంగా కనుక యాక్చువల్ లిటరల్గా మన దగ్గరకు వచ్చి మీరు కనుక కరెక్ట్ కనుక దశంబాలు కాను సరిగ్గా తేపోతే మీరు చచ్చిపోతారని దేవుడు చెప్పాను, ఎలా ఉంటుంది మనకి? చచ్చిపోతారని మాట చెప్తే చాలా సందర్భాల్లో పాస్టర్లే మీరు ఇవ్వపోతే కనుక మీకు ఏది కలిసి రాదని పాస్టర్లు చెప్తాను, చాలామంది అప్సెట్ అయిపోతాం మనం, పాస్టర్ గారు ఎలా చెప్తున్నారని. కానీ దేవుడు యాక్చువల్ ఇక్కడ చెప్తున్నాడు, మీరు కనుక కురిపింది అది నాది, నాకు కనుక మీరు ఇవ్వకపోతే మీరు కనుక దాన్ని తినేస్తే మీరు తుడిచివేయబడతారు. అక్కడ ఇవ్వటం గురించి దేవుడు చెప్పట్లేదు, అక్కడ తనదేదని దేవుడు క్లెయిమ్ చేస్తున్నాడు, దాని గురించి మాట్లాడతాడు అక్కడ. ఎందుకు అలా చెప్తున్నాడు దేవుడు? ఎందుకు అంత ఎక్స్ట్రీమ్కి వెళ్ళిపోయాడు దేవుడు? తన స్వరూపం తన పోలు చేయబడిన మనిషి కోసం తుడిచివేయబడతాను తోరికి ఎందుకు వెళ్ళిపోతున్నాడు దేవుడు? ఆఫ్టర్ మాంసం ముద్ద కోసం, క్రువ్వు అనేటువంటి ఆ పదార్థం కోసం దేవుడు అంత ఎక్స్ట్రీమ్ ఎందుకు మాట్లాడుతున్నాడు అంటే, చెప్పిన చూసారు మనిషి యొక్క మెంటాలిటీ ఎలాంటిది అంటే, మనం చేస్తూ చేస్తూ అలవాటు అయిపోయిన తర్వాత దాన్ని పెద్దగా పట్టించుకోం. దేవునికి ఇస్తున్నాం మంచిదే, ఇస్తున్నాం కాబట్టి అలవాటు అయిపోయిన కాబట్టి క్యాజువల్ ఇచ్చేస్తున్నాం, ఇస్తున్నప్పుడు ఎలా ఇస్తున్నాం, ఇనిషియల్స్ ఎలా ఇచ్చి ఇప్పుడు ఎలా ఇస్తున్నాం, ఏ ఆలోచన మనం ఇస్తున్నాం, దాన్ని ఆలోచించాం, ఏదో ఇవ్వాలి ఇస్తున్నాం అనుకున్నాం. కానీ మంచిటప్పుడు మనం ఎవరికి ఇస్తున్నాం కూడా మర్చిపోతాం. చాలా సందర్భాలు మీరు నాకు ఇస్తున్నప్పుడు నాకు ఇస్తున్నాను అనుకుంటారు మీరు చాలామంది, మీరు ఎవరు కూడా తీసుకొచ్చి నాకు యాక్చువల్గా ఇవ్వట్లేదు, నా అవసరాలు మీరు తీర్చట్లేదు. ఎలాగైతే మీరు దేనిపైన ఆధారపడతాను, నేను అలా ఎగ్జాక్ట్ దేనిపైన ఆధారపడుతున్నాను, మీరు నా మీద ఆధారపడలేదు మీ ఇన్కమ్ కోసం, అలాగే నేను కూడా మీ ఇన్కమ్ కోసం మీ మీద ఆధారపడలేదు. మీరు కానీ నేను అందరం కూడా దేని మీద ఆధారపడాలి, నేను మీ మీద ఆధారపడినా తప్పే, మీరు నా మీద ఆధారపడినా ఖచ్చితంగా తప్పేది. మనందరం దేని మీద ఆధారపడుతున్నాం? అప్పుడు మీరు తీసుకొచ్చి ఎవరి కోసం తీసుకొస్తున్నారు ఆలోచించాలి. ఎందుకు ఆలోచించి చెప్తున్నానంటే, మీరు తెమ్మని చెప్పట్లేదు, తెస్తున్న వాళ్ళని చెప్తున్నాను, తెస్తున్న వాళ్ళు ఎలా తేవాలో చెప్తున్నాను ఇక్కడ. ఎందుకని నాకు నచ్చుద్దని కాదు, నాకు నచ్చదని కాదు ఇక్కడ. కొన్నిసార్లు నాకు నచ్చినప్పుడు నాకు నచ్చలేదు అని చెప్తానేమో బహుశా నేను, కానీ యాక్చువల్ ఇష్యూ కూడా నాకు సంబంధించింది కాదు ఇక్కడ, నాకు నచ్చలేదని కాదు ఇక్కడ ఇష్యూ. మీరు తెచ్చే విధానం నాకు నచ్చడము, నాకు నచ్చకపోవడం అనేది ఇష్యూ కాదు ఇక్కడ. నాకు సంతోషం తెస్తుందా, నాకు బాధను తెస్తుందా, నాకు కోపం తెస్తుంది ఇష్యూ కాదు ఇక్కడ. దేవునికి ఏం తెస్తుందన్నదే మీరు ఆలోచించుకోవాలి, నేను కూడా అది ఆలోచించుకోవాలి. ఎందుకంటే దేవుడు చాలా సందర్భంలో నాకు తండ్రి తేండని చెప్పినదే దేవుడు చాలా సందర్భంలో వాళ్ళు తీసుకొస్తున్నప్పుడు దేవుడు అన్నాడు. ఒకరికి చెప్పాలంటే యాక్చువల్గా కొంచెం చెప్పి చదువు, అది పరిమళ వాసనగా ఉంటుంది. నేను దాన్ని యాక్చువల్గా అది స్వీట్ ఫ్రాగ్రెన్స్ అంటారు ఇంగ్లీష్ బైబుల్ అయితే, స్వీట్ ఫ్రాగ్రెన్స్ ఉంటుంది అంటే మంచి సువాసన పరిమళ వాసన దాన్ని ఆగ్రహిస్తాను అంటే పీలుస్తాను. ఆ క్రొవ్వును దాన్ని బలిపెట్ట మీద పెట్టి దాన్ని కాలిస్తే ఆ వచ్చే వాసన దేవుడు నేను పీల్చినప్పుడు నాకు పెర్ఫ్యూమ్ పీల్చినంత వాసన అంత మంచిగా నాకు మంచి ఎక్స్పీరియన్స్ నాకు ఇస్తుంది, నేను అంత ఆహ్లాదాన్ని ఇస్తుంది నాకు మీ బల్లు అని దేవుడే చెప్పాడు. కాబట్టి తెమ్మన్నాడు. కానీ కొన్ని సందర్భాల్లో వాళ్ళు తీర తెస్తున్నారు, తెచ్చినప్పుడు సరిగ్గా తేనప్పుడు దేవుడు అని తెలుసా, మీరు తెస్తున్నారు అది నాకు కంపు కొడుతున్నాడు దేవుడు. చాలా సందర్భాల్లో దేవుడు యాక్చువల్ ఇంకా బైబుల్ ఒక రెండు వచనం చూపిస్తాను, చూసి ముగిస్తాను. మీరు చాలా సందర్భాలు తెస్తున్నప్పుడు నేను మొహం తిప్పుకుంటాను కూడా దేవుడు చెప్తున్నాడు. దేవుడు కదా తెమ్మన్నాడు అంటాం, కరెక్ట్, దేవుడు తెమ్మన్నాడు. కానీ నువ్వు తెస్తున్నప్పుడు దేవుడికి ఎలా తెస్తున్నావు ఇష్యూ కూడా? ఎందుకంటే దేవుడు ఫస్ట్ ఏంటంటే ప్రయారిటీ అక్కడ ఇంపార్టెంట్, దేవునికి తెచ్చేటప్పుడు ప్రయారిటీ ఇంపార్టెంట్. నువ్వు తెస్తున్నావు కరెక్ట్, నువ్వు ఎంత తెస్తున్నా మాత్రం దేవుడు చూడట్లేదు. ఓసారి మీరు నేను ఎంత తెస్తున్నావు ఎంత తెస్తున్నా మాత్రం చూస్తాం మనుషులంగా మనం, కానీ దేవుడు అది మాత్రం చూడలేదు. ఎందుకంటే దేవుడు చెప్పని చూసారా, ఆయన తనది అనుకుంటే దానిలో దేవుడు ఎక్కడ రాజీ పడ్డు. శ్రేష్టమైంది నాది అన్నాడు దేవుడు, క్రొవ్వింది నాది, దాన్ని మీరు తినకూడదు అన్నాడు దేవుడు. ఏదో తినకూడదు అంటే అది నాది కాబట్టి, అంటే దేవుడు తన విషయానికి వస్తే ఎక్కడ కూడా దేవుడు యాక్చువల్గా రాజీ పడ్డాడు, రాజీ పడ్డు. రెండు ఒకసారి ఆలోచించండి, ఏ రకంగా దేవుడు మనం ఇచ్చేటప్పుడు కానీ, మనం కొన్ని కార్యాలు చేసేటప్పుడు కానీ దేవుడు అంగీకరించే విధానంలో కనుక మనం చెప్పి, అంటే దేవుడిని గణపరచడం చేయకపోతే. ఎందుకంటే దేవుడు చెప్తారు చూసి యాక్చువల్ సామెత అంతా మూడు అధ్యాయం ఉంటుంది మాట, ఒకరు తీసుకోదాం దయచేసి, మూడు అధ్యాయం 9 వచ్చాను, ఎవరిని ఒక్కరు తీసుకోదాం సరిపోద్దు. చూసారా అక్కడ చూడండి, ఇవ్వడం గురించి చెప్తున్నాడు. కానీ యాక్చువల్ దేవుడు దాని ఎవరో చూస్తున్నాడు, ఇవ్వండి దేవుడు చెప్పట్లేదు, ఇచ్చే నన్ను గణపరచండి. అంటే మనం పాటలు పాడుతున్నప్పుడు దేవుడిని గణపరచడం అంటే అంత ఇంపార్టెంట్. ఇప్పుడు క్రిస్టియన్ అంటే మనం ఇప్పుడు కూడా పాటలు పాడినాను మనం అను, యాక్చువల్గా పాటలు పాడతాం కానీ మనం ఇప్పుడు పాటలని పాటలుగా మాత్రమే చూడడం, పాటల్ని స్తుతి ఆరాధనలాగా చూస్తాం. పాటలు అంటే దాన్ని మనం దేవుడిని గణపరచడంలో చూస్తాం.
అందుకని ఇక్కడ పాటలు పాడడం ఒక్కటే ఇష్యూ కాదు. ఇక్కడ పాటల ద్వారా మనం ఆరాధిస్తాం, పాటల ద్వారా స్తుతిస్తాం, పాటల ద్వారా దేవుని గణపరుస్తాం. ఎలాగైతే మనం పాటల ద్వారా దేవుని గణపరచాలో అలాగే దేవుడు అంటున్నాడు ఇవ్వడం ద్వారా కూడా మీరు నన్ను గణపరుస్తున్నారు. అంటే ఇక్కడ అర్థం ఏంటి, ఎలాగైతే పాటలు పాడుతున్నప్పుడు పాటలు పాడడం ఇంపార్టెంట్ కాదు, నన్ను గణపరచడము ఇంపార్టెంటు. అని దేవుడు చోట ఇజ్రాయేల్ ప్రజల మాట్లాడుతున్నాడు, మీరు పెదవులతో నన్ను స్తుతిస్తున్నారు, ఆరాధిస్తున్నారు అంటే పాడుతున్నారు, కానీ మీరు హృదయాలు మాత్రం దూరంగా ఉన్న, అంటే మనసు పెట్టి చేయట్లేదు ఆ పని. పెదవులతో పాట అయితే పాడుతున్నారు, చేస్తున్నారు, చేయట్లేదు అన్నది ప్రాబ్లం కాదు. అక్కడ దేవుడు చెప్పిన దాంట్లో కూడా చేయట్లేదు అన్న ప్రాబ్లం కాదు, చేస్తున్నారు కానీ మీరు స్తుతి ఆరాధనలా మీరు చేయట్లేదు, మీరు నన్ను గణపరచట్లేదు, మీరు దాన్ని చేయట్లేదు. అలా ఇవ్వడం కూడా అంతే, ఎక్కడ కూడా రెండు ఎక్కడ తేడా లేదు. ఇవ్వటం అయినా పాటలు పాడడం అన్న వాక్యం ఇవన్నీ కూడా ఎందుకు వస్తాయి అంటే దేవునికి నువ్వు గణపరచడానికి వస్తుంది. పాటల ద్వారా దేవుని గణపరుస్తున్నాం, ఎలాగైతే పాటల ద్వారా గణపరుస్తామో టైం వచ్చినప్పుడు, అలా ఓ టైం వచ్చినప్పుడు మనం దేవుడు మనకి ఇచ్చిన దానిలో నుంచి కూడా దేవుని మనం గణపరుస్తాం. దేవుడు కేవలం ఇవ్వమని చెప్పట్లేదు, పాస్టర్స్ అయితే ఇవ్వండి చెప్తారు, సంఘంలో బుల్ల అవసరం ఇవ్వండి చెప్తారు పాస్టర్స్. అందుకని బోజు మనకు కూడా ఏంటంటే చీప్ మెంటల్ వస్తుంది, మనకు కూడా ఏంటంటే అవసరం తీరాలి కాబట్టి ఇవ్వాలి. అది అలా ఉందంటే బోర్డు ఖర్చులు పెరిగిపోయినాయి, కరెంటు బిల్లు బోర్డు పెరిగిపోయింది, అయినా కరెంటు బిల్లు కట్టాలి కదా, లైన్ వెళ్ళినప్పుడు కరెంటు బిల్లు కట్టేద్దాం, ఇష్టం లేదు కరెంటు బిల్లు కట్టడం, బోల్డ్ రేట్ పెరిగిపోయింది, బిల్లు బోల్డ్ వచ్చింది, కానీ తప్పదు కట్టాలి కదా, లైన్ నిలబడతాం, ఇష్టం లేకపోయినా కట్టేస్తున్నాం వచ్చేస్తున్నాం. ఒకసారి దేవుడి దగ్గరికి వచ్చారు కూడా మనం అలా బిహేవ్ చేస్తున్నాం ఒకసారి మనం. అంటే ఎందుకు అమ్మ చెప్తాను అంటే తప్పదు కాబట్టి ఇస్తున్నాం అనుకుంటున్నాం, కానీ యాక్చువల్ అక్కడ తప్పదు కాబట్టి ఇవ్వట్లేదు, నువ్వు ఎలాగిస్తున్నావు తప్పదు కాబట్టి అని కాదు, దేవుని గణపరచాలనే ఉద్దేశంతో దాన్ని మనం ఇవ్వాలి. ఎందుకని అలాగా అంటే దేవుడు ఫస్ట్ ప్రయారిటీ ఉన్నాక అన్నాడు. అందుకే చూడండి పాటల ద్వారా అదే ప్రిన్సిపల్ పనిచేస్తుంది, దేవునికి ఇచ్చినప్పుడు అదే ప్రిన్సిపల్ పనిచేస్తుంది. అల్టిమేట్గా ఇస్తున్నామా లేదని మనుషు చాలా మంది పాస్టర్స్ లేదా మనుషులముగా చాలా మంది భౌతికంగా ఆలోచించినప్పుడు పాస్టర్లు చాలా మంది ఇస్తున్నారు లేదా మాత్రం లిస్ట్ అవుట్ చేసుకుంటారు, ఎవరు ఇస్తున్నారు ఎవరు అవ్వట్లేదని. కానీ దేవుడు ఎవరు ఇస్తున్నారు అవ్వట్లేదు మాత్రమే చూడు, అంతకనుక లోతుకి వెళ్ళిపోతారు దేవుడు. మీరు ఇస్తే చాలు చాలా మంది సాటిస్ఫై అయిపోతారు పాస్టర్స్, పోనీ ఇస్తున్నారండి మంచిది అనుకుంటు, కానీ దేవుడు ఇస్తే సరిపోదంటలేదు. ఎలాగ ఇస్తున్నావు ఇప్పుడు నువ్వు ఇచ్చేది నన్ను గణపరచట్టు ఇస్తున్నావు లేదా, నువ్వు బలిపెట్టినందుకు ఎలా కృపను తీసుకొస్తున్నావు, నువ్వు బలిపడిన దగ్గర తీసుకొస్తున్నావు, ఎలాగైతే హేబెల్ తెచ్చాడు అలాగే కయ్యను కూడా తెచ్చాడు, కయ్యను ఎలాగో తెచ్చాడు, కానీ తెచ్చినప్పుడు సరైన తెచ్చుంటే బాగుండేది, ఉన్న దాంట్లో కొంచెం జస్ట్ అంటే చేతికి అందిన అలా తీసుకొచ్చి ఇచ్చేసాడు. కానీ హేబెల్ ఏం చేశాడు, తొలిచూలు పుట్టిన దాంట్లో అక్కడ సెలెక్ట్ చేశాడు, మందలో తొలిచూలు, తొలిచూలులో మళ్ళీ క్రోవింది, చూసారా ఎలా వెళ్ళాడు. అలాగంటే ఆ ప్రాసెస్ని ఆ ప్రాసెస్ బట్టి దేవుడికి అర్థం ఏంటంటే హేబెల్కి నేను చాలా నేనంటే చాలా గౌరవం హేబెల్కి, అందుకే నేను ఇంతలాగా సెలెక్ట్ చేసుకున్నాడు అంటే దేవుడు అక్కడ గణపరచట్టుగా చూసుకున్నాడు దేవుడు. ఎగ్జాక్ట్ మనం కూడా అంతే చేసేటప్పుడు మనం దివ్వడమే ఇంపార్టెంట్ కాదు, దేవుడు యాక్చువల్ ఎందుకు ఇస్తున్నామంటే దేవుని గణపరచడానికి మనం ఇస్తున్నాం, సంఘం అవసరాలు తీర్చడానికి కాదు, పాస్టర్లు తీర్చడానికి కాదు, దేవుని యొక్క అవసరాలు తీర్చడానికి కూడా కాదు, దేవుని కూడా అవసరం ఉండి కాదు. ఎందుకు ఇస్తున్నామంటే దేవుని గణపరచడానికి. ఎలాగైతే మనం పాట పాడుతున్నప్పుడు దేవుని స్తుతించే వారు లేరు కాబట్టి పాటలు పాడండి గట్టి పాడండి, దేవుని గట్టిగా స్తుతించాలి, అందరూ వినాలి, చుట్టుపక్కల గ్రామాలు వినాలి, అంత పాటలు లేదు. మనం ఎవరు స్తుతించకపోయినా సరే దేవునికి మహిమ ఆల్రెడీ అనుక వచ్చేస్తూనే ఉంటుంది. ఆయన అనేసాడు మీరు మనం సైలెంట్గా ఉంటే రాళ్ళు స్తుతించేస్తాయి, మనం స్తుతించకపోయినా సరే పరలోకంలో దేవదత్తులు ఆల్రెడీ స్తుతిస్తూనే ఉన్నారు. కాబట్టి పాటలు ఆయన కోసం పాటలు పాడేవాళ్ళు తక్కువయ్యి మనం జాయిన్ అవ్వమంటలేదు దేవుడు, అందుకు కాదు. ఆ పాటల ద్వారా మనం దేవుని గణపరుస్తున్నాం, ఇవ్వటం ద్వారా దేవుని మనం గణపరుస్తున్నాం, అలా చూడాలి మనం. అందుకే దేవుడు ఇక్కడ కొన్నిసార్లు బలంగా చెప్తున్నాడు, కఠినంగా చెప్తున్నాడు, ఎందుకంటే మన ఆలోచన విధానాన్ని మార్చే ప్రయత్నం చేస్తున్నాడు. ఇంకో మాట చూద్దాం చూడండి, లేవికాండానికి వెళ్దాం, 23:14, లేవికాండం 23:14 నేను చదువుతాను, 14 నేను చదువుతాను చూడండి. మీరు మీ దేవునికి అర్పణలు తెచ్చే వరకు ఆ దినమెల్లా మీరు రొట్టె ఏమి పేలాలేమియు పచ్చని వెన్నులేమి తినకూడదు. ఇది తరతరమరకు మీకు ఆజ్ఞ అన్నాడు దేవుడు. ఇక్కడ చూడండి దేవుడు విషయం చెప్తున్నాడు, ఇక్కడ అర్పణలు తెచ్చేటప్పుడు చెప్తున్నాడు దేవుని దగ్గరికి తేడం గురించి మాట్లాడుతున్నాడు. దేవుని యొక్క మందిరానికి తీసుకొచ్చి ఆ రోజున వాళ్ళు ఏంటంటే యాజకులకు ఇవ్వాలి, వాళ్ళు ఇజ్రాయల్ ప్రజలు ఏంటంటే యాజకులు తెచ్చువాళ్ళు. వాళ్ళు తెచ్చేసినప్పుడు దేవుడు చూడండి ఎంత ఎక్స్ట్రీమ్కి వెళ్ళాడంటే అంటున్నాడు దేవుడు, మీరు పంట పండిన తర్వాత తీసుకొచ్చేస్తారు. యాక్చువల్ అక్కడ దేవుడు చెప్తాడు మీరు పైకి వెళ్ళి అయితే విశ్రాంతి దినము తర్వాత దినం అన్నాడు. యాక్చువల్గా దేవుడు అన్నాడు విశ్రాంతి దినము తర్వాత దినము మీరు మందిరానికి తీసుకొచ్చి అర్పణలన్నీ కూడా తీసుకొచ్చి ఇవ్వాలంటాడు. అంటే విశ్రాంతి దినం కనుక ఒకవేళ సాటర్డే అనుకుంటే బేసిక్గా దేవుడు చెప్పాడు సండే తీసుకొచ్చి మీరు ఇవ్వాలని దేవుడు చెప్పాడు అక్కడే. ఆ తర్వాత దినం మీరు తీసుకొచ్చి ఇవ్వాలి అన్నాడు. అంటే మీరు పంట పండింది తీసుకొచ్చేస్తున్నారు దేవునికి. అక్కడ దేవుడు ఏమన్నాడు తెలుసా, మీరు అందరూ తేవాలి ఖచ్చితంగా అని దేవుడు చెప్పలేదు. తేవాలని చెప్పడం ఏమన్నా తెలుసా, మీరు తేవాలి తెచ్చడం మీరు ఏం చేయాలి తెలుసా, మీకు పంట పండినప్పుడు ఆ సంవత్సరం పండిన పంటను తీసుకొస్తున్నారు కదా, తీసుకొచ్చి మందిరంలో కొంచెం ఇస్తారు కదా దేవునికి, అది మీరు దేవుని దగ్గర తీసుకొచ్చి ఇచ్చే వరకు మీకు వచ్చిన దానిలోనే అసలు మీరు ఏది తినకూడదు.
ఇప్పుడు చూడండి, ఇప్పటివరకు పాస్టర్సే రూల్ పెట్టడం అనుకున్నాం, కానీ దేవుడు చూడండి ఎన్ని రూల్స్ పెట్టాడు యాక్చువల్గా. మీరు మీరు ఏదైతే మీరు దేవుడు మీకు ఇచ్చాడు ఇచ్చిందని మీరు పక్కన పెట్టారు, మీ చేతికి వచ్చేసింది, గోడౌన్లో స్టోర్ చేసుకున్నారు, ఇప్పుడు తీసుకొచ్చివ్వాలి. అది ఎప్పుడు తేవాలి? విశ్రాంతి దినం తర్వాత దినం తీసుకురావాలి. అంటే ఒకళ్ళు విశ్రాంతి దినం వాళ్ళు ఒకళ్ళు చచ్చుకొచ్చినా సాటర్డే వాళ్ళు ఒకళ్ళు అలా అనుకున్నా ఆ నెక్స్ట్ డే మళ్ళీ తేవాలి. ఆ నెక్స్ట్ డే తెచ్చే వరకు తెచ్చిందాన్ని అసలు డిస్టర్బే చేయకూడదంట వాళ్ళు. ఏదైతే కొత్తగా వాళ్ళకి దేవుడు ఇచ్చాడో ఆశీర్వదించిన దానిలో ఉండి కొంచెం కూడా దేవుని పక్కన పెట్టేసి దీన్ని మనం కానిచ్చేద్దాం, రేపు చచ్చుకెళ్ళినప్పుడు రేపు ఇద్దాంలే, ఈరోజు దీన్ని ఉండేద్దాంలే అని అలా అనుకోలేదు. దేవుడు స్పెసిఫిక్గా ఇచ్చిన ఆర్డర్ ఏంటంటే మీరు దీన్ని తీసుకొచ్చి ఆ నెక్స్ట్ డే విశ్రాంతి దినం తర్వాత దినం తీసుకొచ్చి మీరు ఇచ్చే వరకు మీకు కొత్తగా నేను ఇచ్చిన దాన్ని మీరు ముట్టనేకూడదు, అందులోంచి మీరు కొంచెం కూడా డిస్టర్బ్ దాన్ని తిననేకూడదు. చూడండి, అది కూడా ఎందుకలా దేవుడు అలా చెప్తా, ఒకసారి ఆలోచించండి. దేవుడు మరి అసలు మనుషులు కూడా ఒకసారి ఎంత ఆలోచించాం, కానీ దేవుడు అంత ఎక్కువ ఆలోచించాడు. ఎందుకు ఆలోచించాడు దేవుడు? దేవుడు ఒకటి బలంగా మన మనసులో రుద్దే ప్రయత్నం చేస్తున్నాడు. అదేంటో తెలుసా? మీకు అన్నిటికన్నా ఇంపార్టెంట్ యాక్చువల్గా నేను అవ్వాలి. మీకు అన్నిటికన్నా ఇంపార్టెంట్ మీకు నేను అవ్వాలన్న విషయాన్ని దేవుడు బలంగా మన మనసు వద్దే ప్రయత్నం చేస్తున్నాడు. ఎందుకని? నేను మీకు చాలా అవసరపడతాను కాబట్టి మీరు ఫస్ట్ ప్రయత్నం మీరు నాకే ఇవ్వాలి. ఎందుకని నేను ఇలా చేయమని చెప్తాను? ఎందుకని కృపను నాకు తెచ్చివ్వాలి, ఇవ్వకపోతే తుడిచి పెడతాను మిమ్మల్ని. దేవుడు ఎందుకు చెప్తున్నాడు? మీకు పంట పండిందా తీసుకొచ్చిన తర్వాత మీరు నాకు తెచ్చి ఇచ్చేవారు, నేను యాక్సెప్ట్ చేసే వరకు మీరు అందులో ముట్టనేకూడదు. ఎన్ని రోజులైనా కానీ ముట్టనేకూడదు మీరు. ఎందుకు ఇంతలాగ ప్రభువా, ఎందుకు కట్టె మనసు సంధి పెడుతున్నావు నువ్వు అని అంటే, మీకు ఫస్ట్ ప్రయారిటీ నేను అవ్వాలి అన్నాడు దేవుడు. ఎందుకు ప్రభు, ఎందుకు అంత అంత సాడిస్ట్లాగా ఎందుకు ఫస్ట్ ప్రయారిటీ నీకు ఎందుకు కావాలి అంటే, మీ ఫస్ట్ ప్రయారిటీ నాకు ఎందుకో తెలుసా, నాకు అవసరపడింది కాబట్టి ఫస్ట్ ప్రయారిటీ నాకు అవ్వాలని కాదు, నన్ను ఫస్ట్ ప్రయారిటీ పెట్టుకోవడం మీకు అవసరం అన్నాడు దేవుడు. నాకు ఫస్ట్ ఉండడం నాకు ఇష్టం కాబట్టి నన్ను ఫస్ట్ పెట్టుకోండి లేకపోతే లేదు అని దేవుడు అలా అనట్లేదు. మన ఫస్ట్ తను ఎందుకు ఫస్ట్ పెట్టుకోమన్నాడంటే, తాను ఫస్ట్ ప్లేస్లో ఉండడము మనకు అవసరం, అది మనకు మేలు చేస్తుంది, అది మనకు ఆశ్రయం తీసుకొస్తుంది, అది మనల్ని గణపరుస్తుంది. అందుకే అన్నాడు చూసే దేవుడు, నన్ను గణపరచు వారు నేను గణపరుస్తాను. ఎందుకని దేవుడు అంత ఇదిగా అంత ఖచ్చితంగా దేవుడు మాట్లాడుతున్నాడు అంటే, ఇష్యూ ఇక్కడ ఇదే, నన్ను గణపరచని దేవుడు ఎందుకు చెప్తున్నాడు? ఆయన పొగిడే వాళ్ళు లేక కాదు, ఆయన స్తుతించే వాళ్ళు లేక కాదు, గణపరచమని అంత ఖచ్చితంగా ఫస్ట్ పెట్టమని దేవుడు ఎందుకు చెప్తున్నాడంటే, నేను ఆ ప్లేస్లో ఉంటే మీకు అది మేలు చేస్తుంది, నాకు ఫస్ట్ ప్రయారిటీ ఇస్తే మీకు మేలు చేస్తుంది, అందుకనే ఫస్ట్ ప్రయారిటీ నన్ను పెట్టమని రాజీ పడకుండా మాట నేను మీకు చెప్తున్నాను. ఇదేదో ఇప్పుడు మీకు చెప్తున్నానని కాదు, ఎప్పుడైతే మీరు పాస్ట్ తీసుకొచ్చిస్తాను కాదు, ఏదైనా తోటలో నేను నాదాం కూడా అదే చెప్పాను. అప్పటికే పాస్ట్ లేడు, ఏ చర్చ లేదు, ఏ అవసరత లేదు ఎవరికి, అయినా నేను నాదాం కూడా ఎగ్జాక్ట్ అదే చెప్పాను. ఎందుకు తినకూడదు ప్రభువా అంటే, నేను నీకు ముందు ఫస్ట్ అయితే నువ్వు దాన్ని తినడం మానే అంతే. ఏ మూమెంట్లు అయితే నువ్వు తిని నన్ను కాదని పక్కన పెట్టేశావో, ఏదైనా తోటలో నువ్వు బయటికి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి వచ్చేసింది, ఏదైనా తోటలో ఉండే బెనిఫిట్స్ అన్నీ కూడా నువ్వు లాస్ అయిపోయి వాదాము. యాక్చువల్గా అలా జరిగిన తర్వాతనే బయటకు వచ్చారు. బయటకు వచ్చిన తర్వాతనే కయ్యాను హేబేలు వీళ్ళు దేవుని అర్పణలో తీసుకొచ్చారు. అంటే బోరక్క దేవుడు చెప్పాడు అని అనుకుంటాను. బైబిల్ యాక్చువల్ లేదు కానీ దేవుడు చెప్తేనే వాళ్ళు దేవుడే చేస్తారు, లేదంటే తేవాలి పాస్ట్ లేడు చెప్పడానికి వాళ్ళకి ఉన్నదల్లా ఆదాం అవ్వలు ఉన్నారు కోసం వాళ్ళు చెప్పుండాలి. వాళ్ళు ఎందుకు చెప్పారు అంటే, వాళ్ళు పాస్టర్ కాదు, ఆదామే పాస్టర్ కాదు ఆ రోజున, కానీ ఎందుకు చెప్పాడంటే బహుశా దేవుడు ఆదాము చెప్పుకుంటాడు, అందుకని ఆదాం వాళ్ళ పిల్లలకి చెప్పాడు. సో ఆ ఆజ్ఞ దేవుని దగ్గర నుండి వచ్చింది. ఇప్పుడు మరల బోస్ దేవుడు ఎందుకు ఇవన్నీ తెమ్మని చెప్తున్నాడు, ఎందుకు నన్ను ఘనపరచని చెప్తున్నాడంటే, ఏ ఘనత అయితే ఏదైనా తోటలో ఆదాము ఇవ్వడం కోల్పోయాడో అది మరలా బయటకు వచ్చిన తర్వాత, ఇప్పుడు నువ్వు బయటకు వచ్చేసావు, ఇప్పుడు ఏదైనా తోట మొత్తాన్ని మిస్ అవుతున్నావు, అయినా సరే పర్లేదు, మ్యాక్సిమం ఏదైనా తోట ఎక్స్పీరియన్స్ నేను ఇవ్వడానికి ప్రయత్నము చేస్తాను. కాబట్టి ఏదైనా తోటలో ఆదాము మీ తండ్రి ఏదైతే మిస్ చేశాడో చేయడంలో, అది మరలా నువ్వు చేసి నన్ను ఘనపరచి చూడు, నేను మ్యాక్సిమం మరలా నేను ఏదైనా తోట వరకు నేను తీసుకెళ్లే ప్రయత్నం నేను చేస్తాను. అందుకని అప్పటి నుండి దేవుడు అర్పణ గురించి మాట్లాడుతూ వచ్చాడు, శ్రేష్టమైన ఇవ్వండి అని చెప్తున్నాడు, నన్ను గణపరచట్లు ఇవ్వండి అని దేవుడు చెప్తున్నాడు. అందుకని యెషయా మాటలో మీరు చదివితే, యెషయా ఆరాధ్యాన కూడా ఉంటుంది, అక్కడ దేవుడు కూడా చాలా సందర్భాలు చెప్పిన మాట ఏంటంటే, ఇస్తున్నప్పుడు వాళ్ళు సరిగ్గా ఇవ్వడు ఇస్తున్నారు, ఇవ్వడం ప్రాబ్లం. ఈ రోజులు కృష్ణ కొంత దూరమే బహుశా, అయితే విషయం అది కాదు ఇక్కడ మనకి. యాక్చువల్గా దేవుడు కూడా ఇవ్వకపోవడం దేవుడు పెద్ద ప్రాబ్లం ఫీల్ అవ్వట్లేదు, కానీ ఇచ్చేటప్పుడు కొంతమంది ఇస్తున్నారు చూసారా, ఇచ్చేటప్పుడు దేవుడు చెప్తున్నాడు అక్కడ, మీరు సరిగ్గా మీరు తేవట్లేదు తెస్తున్నారు, కానీ సరిగ్గా మీరు తర్వాత కాబట్టి నా మొహాన్ని తిప్పేసుకుంటాను అన్నాడు దేవుడు. చూసారా, తెచ్చవలు చెప్తున్నాడు దేవుడు ఆ మాట. ఎందుకంటే మన మైండ్ని దేవుడు కొంచెం కొంచెంగా మార్చే ప్రయత్నం దేవుడు చేస్తున్నాడు. మన మనసులో తనకి ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చే లాగున్న దేవుడు మన మనసును డిస్టర్బ్ చేస్తున్నాడు. ఎవరని చెప్పాలి, మన మనసును దేవుడు కలుగుతాడని చెప్పొచ్చు. ఎందుకంటే ఎప్పుడు కూడా ఏంటంటే, నా లైఫ్కి నా డిసిషన్స్, నేను అనుకుంది నేను చేయాలి, అది బేసిక్గా మీ నేచర్ అంతే నా నేచర్ అంతే.
మనకేంటే మనకు నచ్చింది మనం చేయాలి, అది బేసిక్ మనిషికి నేచర్, మనిషికి మెంటాలిటీ అది. అందులో ఈ పాపం లోకంకి వచ్చిన తర్వాత అది మరీ ఎక్కువైపోయింది. అది మనకి ఫ్రెండ్స్ అయిపోయింటే నాకు నచ్చినట్టు నేను చేస్తాను, నేనేం చేయాలో నాకు ఎవరు కూడా చెప్పకూడదు, ఈవెన్ చాలా సందర్భాల్లో దేవుడు కూడా నాకు చెప్పకూడదు. బేసిక్గా ఆ మనస్తత్వం, కొన్నిసార్లు దేవుడు చెప్పేది చేస్తాం కానీ ఇష్టం లేకపోయినా సరే చేస్తున్నాం. అందుకని దేవుడు ఏంటంటే నీతో బలవంతంగా చేయించట్లేదు, నీ మనసును మార్చి ఇష్టపూర్వకంగా నీతో చేయించే ప్రయత్నం దేవుడు చేస్తాడు. అందుకని అన్నాడు నీకేదో స్వతంత్రం చేద్దాం అనుకుంటున్నా అలా కాదు, నాకు ఇష్టం నాకు నచ్చినట్టు నువ్వు దాని కార్యాన్ని నువ్వు చెయ్యి అని దేవుడు చెప్పి మన మనస్సును మార్చే ప్రయత్నం దేవుడు చేస్తున్నాడు. దేనికి, దేవునికి ఉద్దేశం ఏంటి మార్చడం ద్వారా? అలా మన మనస్సులు మార్చి దేవునికే మొదటి స్థానం ఇచ్చేలాగా, అన్నిటికంటే ఎక్కువగా దేవునికే ప్రయారిటీ ఇచ్చేలాగా దేవుడు చేసే ప్రయత్నం చేస్తాడు. అందుకనే అబ్రహాం దగ్గరకు వెళ్ళి నీకు ఒక్కడై ఉన్నటువంటి నీ ఏకైక కుమారుని నాకు బలిగా ఇచ్చేసేయి. నువ్వు ఎంతో ప్రేమిస్తున్నావు కదా, నువ్వు ప్రేమిస్తున్నావు కాబట్టి అబ్రహాము నాకు అది కావాలి. ఒకసారి ఆలోచించండి, మనం ఎక్కువగా దేనికి ఎక్కువగా ప్రయారిటీ ఇస్తున్నావు ఒకసారి ఆలోచించండి. మన మనసు దేనికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చామో దేవుడు అదే కావాలని అడుగుతున్నాడు. ఇప్పుడు నేను మీకు దశ భాగం డబ్బుల గురించి నేను చెప్పట్లేదు, మీకు ఎక్కువ ఒక్కొక్క మైండ్లో ఒకళ్ళు ధనంలో ఒక ప్రాబ్లం కాకపోవచ్చు, ఒకళ్ళు సమయం ఇవ్వడంలో ప్రాబ్లం అవుతుంది, కొంతమంది చర్చకు రావడం ప్రాబ్లం అవుతుంది, కొంతమంది ప్రార్థన చేసుకోవడం ప్రాబ్లం అవుతుంది. ఇలా ఒక్కొక్కది ఒక్కొక్క మైండ్ సెట్, అందరితోటే కాదు. ఇప్పుడు ఇంతమంది మీరు ఉన్నారంటే అందరూ డబ్బే ప్రాబ్లం కాదు, కొంతమంది డబ్బు ప్రాబ్లం అవచ్చు, కొంతమందికి ఏమో సమయం ప్రాబ్లం అవచ్చు, కొంతమంది దేవుని లోపడ్డ ప్రాబ్లం, కొంతమంది దేవుడికి ఇస్తున్నాం కానీ ఇచ్చేటప్పుడు ఎలా అవ్వాలని దాని విషయంలో ప్రాబ్లం అవుతుంది మనకి. ఇప్పుడు దేవుడు అంటే నీ మైండ్ సెట్ ఏదో, నువ్వు మైండ్లో దేనికి ఎక్కువ ప్రయత్నిస్తున్నావో అది తీసుకొచ్చి నాకు ఇచ్చే అంటున్నాడు దేవుడు. అది ప్రతి వాళ్ళకి డబ్బే అవ్వకపోవచ్చు, కాబట్టి నేను డబ్బు గురించే మాట్లాడలేదు ఇక్కడ, అందరికీ డబ్బే కాకపోవచ్చు. కాబట్టి మన మనసు ఎక్కువ దేని ప్రాధాన్యత ఇస్తాం, ఒకవేళ ఇస్సాకులాగా బహుశా మనకు కూడా ఉంటారు ఎవరొకరు, లేదు ఇంకేదో అవ్వచ్చు. ఏది ఎక్కువ ప్రయారిటీ మనం దేవునికి ఇస్తున్నామో, మన మైండ్లో పెట్టుకున్నామో, దేనైనా డిస్టర్బ్ చేసుకుంటాం కానీ దాన్ని డిస్టర్బ్ చేసుకోం, ఆ ఒక్కటి ఏదైతే ఉందో దాన్ని దేవుడు అడుగుతున్నాడు, దాన్ని అడుగుతున్నాడు. అందుకని ఒక్కొక్కసారి ఒక్కొక్కలాగా దేవుడు మాట్లాడుతున్నాడు. కాబట్టి ఆలోచించండి, ఇష్యూ ఏంటంటే దేవునికి ఇచ్చేటప్పుడు లేదా పాటలు పాడేటప్పుడు దేవుని దగ్గరకు వచ్చేటప్పుడు ఇష్యూ ఇక్కడ ఏమవుతుందంటే మీరు చర్చకు రావడము లేదా మీరు పాటలు పాడడం లేదా మీరు దేవుని కూడా ఇష్యూ కాదు ఇక్కడ. అవన్నిట్లో దేవునికి మీరు ఎంత ప్రయారిటీ ఇచ్చామంటే దేవుడు చూస్తున్నాడు. చర్చలోకి వచ్చి మనం పాటలు పాడుతున్నప్పుడు మన బలాన్ని యూస్ చేస్తాం, మన ఇంటి దగ్గర మనం ఇంట్లో పనులు చేసుకోవడానికి ఉపయోగించే బలం ఎంత, స్ట్రెంగ్త్ ఎంత, చర్చకు వచ్చిన మనం పాటలు పాడడానికి ఉపయోగించే బలం ఎంత. పనిచేసిన దాన్ని ఆలోచించండి, నిజంగా మనం దేవుని తక్కువగా చూసుకుంటే ఒకసారి ఆలోచించండి. జస్ట్ పాటలు పాడే విషయంలోనే మన ఇంట్లో పనులు చేసుకునేటప్పుడు ఇంట్లో ఇతరులతో మాట్లాడేటప్పుడు ఎంత హ్యాపీగా మారుతాం, ఎంత గట్టిగా మారుతుంటాం, ఎంత ఎంజాయ్ చేస్తాం మనం మారుతాం, కానీ చచ్చుకొచ్చినప్పుడు మాత్రం చాలా తక్కువగా లిమిటెడ్గా మాట్లాడుతూ ఉంటాం, లిమిటెడ్గా పాటలు పాడుతుంటాం. ఒకసారి ఆలోచించండి, పాడగల కెపాసిటీ ఉంటే పాడపోతే మిమ్మల్ని చూస్తే నాకు ఒకసారి ఒకలాంటి ఫీలింగ్ కలుగుతుంది. అలాంటప్పుడు మీకు బలాన్ని ఆరోగ్యాన్ని శక్తిని ఇచ్చిన దేవుడు ఎలా ఉంటుంది ఒకసారి ఆలోచించండి. ఎందుకంటే ఇస్తే ఫస్ట్ నాకు లేకపోతే నాకు వద్దన్నాడు దేవుడు. అలాంటి దేవుడు మనం, దేవుడు మనకి ఎంత ఆరోగ్యం ఎంత బలం ఇస్తే మనం ఎంతవరకు దేవునికి దాన్ని యూస్ చేస్తున్నాం, ఎంత పర్యటన దేవునికి మనం ఇస్తున్నాం. అందరూ గట్టిగా పాడతారు, అందరూ బాగా పాడతారు నేను చెప్పను, కానీ నీకున్న దాంట్లో సంగతి నేను చెప్తున్నాను. అందరూ నాలుగు పాడరు, అందరూ మీకులాగా నేను పాడలేను, నాకులాగా మీరు అంత గట్టిగా మీరు పాడలేకపోవచ్చు, కానీ మీకున్న దాంట్లో ఎంత బెస్ట్గా మీరు పాడుతున్నారు అది నేను చెప్తున్నాను. అందరూ గట్టిగా పాడేయాలని చెప్పట్లేదు, ఇష్యూ గట్టిగానే కాదు, అందరూ ఒక్కొక్క రకమైన వాయిస్ అది నాకు తెలుసు, కాబట్టి నేను అందరూ గట్టిగా పాడేయాలని అలా చెప్పట్లేదు. నేను ఒక్కొక్కరు ఒక రకమైన గొంతు కాబట్టి అందరూ ఒకేలాగా పాడలేరు, కానీ నీకున్న దాంట్లో బెస్ట్ పెర్ఫార్మెన్స్ మనం ఇస్తున్నామా, బెస్ట్గా మనం చేయగలుగుతున్నామా. అలా చేయలేకపోతే నిజంగా దేవుడు ఒకసారి ఎలా ఫీల్ అవుతా ఒకసారి ఆలోచించండి. నువ్వు చేయగలవని తెలుసు కానీ నువ్వు చేయట్లేదు, అప్పుడు దేవుడు ఎలా ఫీల్ అవుతాడు పరలోకంలో కూర్చొని ఒకసారి ఆలోచించండి. నువ్వు తీసుకొచ్చి ఇస్తున్నావు కానీ సరిగ్గా అవ్వట్లేదు, నువ్వు అలా తెచ్చావు దేవుడు చూసి అలా మొహం తిప్పేసుకున్నాడు అంతే. నువ్వు పాటలు పాడడానికి వచ్చావు, నువ్వు పాడుతున్నావు, దేవుడు మొహం తిప్పేసుకున్నాడు, ఎలా ఒకసారి ఆలోచించండి. వరంగా దేవుని మనం ఇన్సల్ట్ యాక్చువల్గా చేసినట్టే. అందుకనే మనము దేవుని గణపరచడం మనకు అంత ఇంపార్టెంట్ అంటున్నాను నేను, దేవుని గణపరచడం అంత ఇంపార్టెంట్ ప్రతి విషయంలో కూడా. అందుకనే మీరు ప్రతీకారం చేస్తున్నప్పుడు చర్చలకు వచ్చిన దగ్గర నుండి లేదా ఇంటి దగ్గర మీరు దేవుని కోసం చేసే కార్యాలు కావచ్చు, సంఘం కోసం చేసే కార్యాలు కావచ్చు, చేస్తున్న ప్రతి దాంట్లో చేస్తున్నప్పుడు ఒకటే ఆలోచించుకోండి, నేను ఇది ఫస్ట్ ప్రయారిటీ లాగా నేను చేయగలుగుతున్నానా ఆలోచించండి. చేస్తున్నా కరెక్టే, చేస్తున్నప్పుడు దేవుడే నాకు ఇంపార్టెంట్ అన్న రీతిలో నేను దీన్ని చేయగలుగుతున్నానా లేదా, లేదా నేను చేస్తున్నాను కానీ నా మైండ్ సెట్ తగ్గట్టుగా నేను దాన్ని చేస్తున్నాను ఆలోచించుకోండి. అదే కనుక దేవుని తగ్గట్లు కనుక చేయగలిగితే దేవుడు దాన్ని యాక్సెప్ట్ చేస్తాడు, దేవుడు మీరు ఇచ్చిన దేవుడు చాలా సంతోషిస్తాడు, అది పర్ఫ్యూమ్ లాగా దేవుడు ఫీల్ అవుతాడంట. అలా ఫీ ఆ దేవుడు అలా సంతోషిస్తే మనకి ఎంత ధన్యత ఒకసారి ఆలోచించండి.
నువ్వు వాళ్ళకిచ్చి దేవుని ఘనపరిచే దేవుని ఎంత ఘనపరచాల్సించండి. నువ్వు మనం దేవునికి ఇచ్చే ఘనత కొంచెం వరకు మాత్రమే, మనం ఇచ్చే ఘనత దేవుని పెద్దగా కలిసి వచ్చేదంటే దేవునికి ఏముండదు. కానీ ఒకసారి ఆ దేవుడు కనుక మనల్ని ఘనపరచాలని డిసైడ్ అయితే ఎలా ఉండదు ఒకసారి ఆలోచించండి. ఆ గొప్ప దేవుడు సమస్తము సాధ్యపరచగలిగేటువంటి దేవుడు కనుక ఒకసారి ఘనపరచాలని డిసైడ్ అయితే, నువ్వు తరచుగా తన ఘనపరచాలని తెలిసి నిన్ను ఘనపరచాలని దేవుడు డిసైడ్ అయితే ఎంతో ఎలాంటి స్థితి నుంచి ఎలాంటి స్థితిలో మనం మారిపోతాం ఒకసారి ఆలోచించండి. అందుకనే ఒకసారి ఆలోచించుకోండి. కొన్నిసార్లు దేవుడు అంత కఠినంగా అందుకే మాట్లాడతాడు. ఎందుకు కఠినంగా మాట్లాడు? దేవుడు కఠినాత్మడు కాబట్టి కఠినంగా మాట్లాడు కాదు, మనం ఆలోచించకుండానే వెళ్ళిపోతున్నాం కాబట్టి ఆలోచించడం కోసం దేవుడు అంత కఠినంగా మాట్లాడుతున్నాడు. తుడిచిపెట్టేస్తాను అంటున్నాడు దేవుడు, నేను మొహం తిప్పేసుకుంటాను అంటున్నాడు, నాకు అది కంపు కొడుతుంది అంటున్నాడు దేవుడు. ఎందుకు అలాంటి మాటలు అంత ఒక అసహ్యంతో కూడిన మాటలు దేవుడు ఏదో మాట్లాడంటే మనం ఆలోచించట్లేదు కదా, చక్కగా నా దగ్గర తీసురా, గౌరవంగా తీసురా అని చెప్తే మనం వింటలేదు. అందుకని మనం వినగలటట్టు మన అటెన్షన్ పొందేంత బలంగా దేవుడు మాట్లాడడం మొదలు పెట్టాడు. ఇక్కడ ఆలోచించండి, దేవుని మనం ఎలా కనపరుస్తున్నాం? పాటల ద్వారా లేదా కార్యములు చేసే విధానంలో దేవుని ఫస్ట్ ప్రయారిటీ ఇస్తున్నామా లేదా? ఎందుకంటే దేవుడికి అయితే మొదటిది, లేదంటే నాకు వద్దు. దేవుడు మొదట అవ్వకుండా నువ్వు ఎన్ని చేసినా సరే అది ఏది దేవుడు తీసుకోలేదని అర్థం. కాబట్టి ఆలోచించి దేవుని ఘనపరచడం ప్రాముఖ్యం పెట్టుకోండి. ఎందుకంటే దేవుని ఘనపరచడం కోసం ఘనపరచలేదు, ఘనపరచడం ద్వారా తిరిగి మళ్ళీ మనకి వెనక ఘనత వస్తుంది. కాబట్టి ఆలోచించి కొంచెం జస్ట్ మైండ్ సెట్ చేసుకోవడం. పెద్దగా నువ్వు ఇందులో కష్టపడేది ఎలాగో తెస్తున్నావు, దేవునికి ఇస్తున్నావు, ఎలాగో చర్చకు వస్తున్నావు, ఎలాగో పాటలు పాడుతున్నావు, నోరు తెరుస్తున్నావు, ఆ చేసేది కొంచెం బెటర్గా దేవుని కోసం ఆలోచించి స్టార్ట్ చేస్తే సింపుల్, చిన్న చేంజే. ఆ చిన్న చేంజ్ మన లైఫ్ని గొప్పగా మార్చేస్తుంది. నేను ఇక్కడ ఇవ్వట్లేదని చెప్పట్లేదు, ఇస్తున్నాను కదా, ఇస్తున్నప్పుడు ఇచ్చేటప్పుడు కొంచెం మర్యాదగా చేయండి ఆ కార్యాన్ని. ఎలాగో పాటలు పాడుతున్నారు కదా, కొంచెం బెటర్గా కార్యం చేయండి. ఎలాగో దేవుని దగ్గరకు వస్తున్నారు కదా, అదే కొంచెం చిన్న చిన్నవి మార్చుకొని, మైండ్ సెట్ని మార్చుకొని, నేను దేవుని కోసం చేస్తున్నాను అనుకొని చేయండి. కొంచెం మార్చుకుంటే చాలు, గొప్పగా మన జీవితంలో మేలు దేవుడు చేస్తాడు. కొంచెం మార్పే కావాలి. మీరు పెద్ద ఇప్పుడు ఏదో చేసాను చెప్పట్లేదు, మనకి ఇప్పుడు అవసరం పెద్ద చేంజ్ కాదు, చాలా చిన్న చేంజే. ఆ చిన్న మార్పే గొప్పగా దేవుడు మన పట్ల చూసే విధానాన్ని మార్చేస్తుంది. కాబట్టి ఆ చిన్న మార్పుని ఎలాగో చేస్తున్నారని సచ్ కొంచెం మార్చుకొని కొంచెం దేవుని ఘనత తెచ్చేలాగా, గౌరవం తెచ్చేలాగా చేయండి. దేవుడు ఘనత పొందుకుంటే మీ ద్వారా దేవుడు కూడా తిరిగి మిమ్మల్ని ఘనపరచాల. ప్రార్థన చేసి అందరూ తల ఉంచి కలమర్చుకోండి. ప్రియ ప్రభువే నా పరిహారి, నా జీవిత కాలమంతా ప్రియ ప్రభువే నా పరిహారి, యేసే నా పరిహారి, యేసే నా పరిహారి, నా జీవిత కాలమంతా ప్రియ ప్రభువే నా పరిహారి, నా జీవిత కాలమంతా ప్రియ ప్రభువే నా పరిహారీ.